द्राभ्यां श्रीजगन्नाथाय ते नमो नमः। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। ఈనాటి ఈ ప్రవచనానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజున ఉపదేశామృతంలోని ఆరవ బిందువు షష్ఠ బిందువు గురించి మనం చర్చించుకున్నాము. దృష్టై స్వభావ జనితై వపుషశ్చ దోషై న ప్రాకృతత్వమిహ భక్త జనస్య పశ్యేత్ గంగాంబసాం న కలు బుద్భుద పేన పంకైర్ బ్రహ్మద్రవత్వమ పగచ్చతి ధర్మై. భావము భాషము చెప్పినది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి జగద్గురు శిల ప్రభుపాద్. జయ శిల ప్రభుపాద్ కి జయ. భావము శుద్ధ భక్తులు సహజమైన కృష్ణ చైతన్య స్థితిలో నెలకొని ఉండుచే దేహమే తానని భావించడు. అలాంటి భక్తుల్ని భౌతిక దృష్టితో చూడకూడదు. నిజానికి నిమ్న కుటుంబంలో పుట్టిన దేహమును గాని, మంచి రంగు లేని దేహమును గాని, వికృతమైన దేహమును గాని, రోగగ్రస్తమైన లేక బలహీనమైన దేహమును గాని భక్తులు కలిగి ఉంటే దాన్ని పట్టించుకోకూడదు. సామాన్య దృష్టికి అలాంటి వికృతత్వము శుద్ధ భక్తుని దేహంలో ప్రముఖంగా కనిపించవచ్చు. లోపాల వలె కనబడే లక్షణాలు కనిపించినప్పటికీ శుద్ధ భక్తుని దేహం ఎప్పుడు కలుషితం కాదు. అది సరిగ్గా వర్షాకాలంలో కొన్నిసార్లు నీటి బుడగలతోనూ నురగతోనూ బురదతోనూ కూడి ఉండే గంగాజలం వంటిది. గంగాజలం ఎప్పుడు కలుషితం కాదు. ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి సాధించిన వ్యక్తి జలం యొక్క స్థితిని పట్టించుకోకుండానే గంగలో స్నానం ఆచరించును. ఓమ జ్ఞానదిమిరాంధశ్చ జ్ఞానాంజనశలాకయ చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృందం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ముందుగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి రూపేశ్వర చైతన్య దాస్ ప్రభుజీ వారికి, కుంద శ్రీహరిదాస్ ప్రభుజీ వారికి, శ్రీ కేమ హరిదాస్ ప్రభుజీ వారికి, శ్రీ వైష్ణవ దాస్ ప్రభుజీ వారికి, అలాగే శ్రీ చైతన్య చలపతి దాస్ ప్రభుజీ వారికి, అలాగే ఎవరైతే ఈ ప్రవచనాన్ని ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన పాదాభివందనాలు. ఈ రోజున ఉపదేశామృతం అనే గ్రంథంలో ఇతర పూర్వం తరగతుల్లో మనం ఐదు బిందువుల గురించి చర్చ చేసుకున్నాం. ఈ రోజున ఆరో బిందువు గురించి చర్చించుకున్నాము. ఈ ఆరో బిందువు దృష్టై స్వభావ జనితైర్ వపుషస్య దోషైర్ న ప్రాకృతత్వమిహ భక్త జనస్య పశ్యేత్ గంగాంబసాం న కలు బుద్భుదఫేన పంకైర్ బ్రహ్మద్రవత్వమపగచ్చతీర ధర్మైః అనేటటువంటిది ఈ శ్లోకం. దీంట్లో మనం చూసినట్లయితే ఈ యొక్క శ్లోకంలో భక్తుణ్ణి ఏ భావనతో చూడాలి, ఏ భావనతో చూడకూడదు అనేటువంటి ఇక్కడ డిఫరెన్స్ ని వివరిస్తున్నారు. ఎస్పెషల్లీ రూపగోస్వామి దీన్ని ప్రత్యేకించి దీనికి సంబంధించి రూపగోస్వామికి సంబంధించినటువంటి ఒక లాస్ట్ టైం కూడా ఉంది. ఇత పూర్వం తరగతిలో కూడా మనం దాని గురించి చర్చించుకున్నాం. ఈ రోజు కూడా దాని గురించి చర్చించుకుంటాం. దాంట్లో మనం చూసినట్లయితే శుద్ధ భక్తులు సహజమైన కృష్ణ చైతన్య స్థితిలో నెలకొని ఉండటచే దేహమే తానని భావించడు. కనుక ఎవరైతే శ్రీకృష్ణ భగవానుకి విశుద్ధ భక్తులుగా ఉంటారో వారు దేహమే తానని భావించరు. ఇది భక్తుడు యొక్క మొదటి లక్షణం మనం గమనించాలి. వారు ఎప్పుడు కూడా నేను దేవాదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశను అని భావిస్తారు. కానీ ఎవరైతే కృష్ణ భక్తులుగా లేకుండా ఉన్నారో, లేదా అభక్తులుగా ఉన్నారో, నాస్తికులుగా ఉన్నారో, వారిని గమనించినట్లయితే వాళ్ళు దేహపరమైనటువంటి చైతన్యంలో ఉంటారు. ఇక్కడ శుద్ధ భక్తుడు ఆత్మ చైతన్యంలో ఉంటాడు. ఆయన ఆత్మ చైతన్యంలో ఉండడం వలన ఆయన భగవంతుడిని సర్వత్రా చూడగలుగుతాడు. అలాగే భగవంతుడి యొక్క చైతన్యాన్ని 24 గంటలు 365 రోజులు సంవత్సరం పొడవుతా కూడా ఆయన జీవితాంతం కూడా ఆ చైతన్యాన్ని తనలో నింపుకుంటాడు. ఆ చైతన్యాన్ని
అందరికీ కూడా పంచగలుగుతాడు. మనం చూసినట్లయితే జగద్గురు శ్రీల ప్రభుపాల్ వారు ఆయన ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా పరిచయం చేసి ఆ చైతన్యాన్ని అంతటా కూడా ఆయన ప్రచారం చేస్తూ అందరిలో ఆ చైతన్యాన్ని తీసుకొచ్చారు. కనుక శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా ఆయన దేహ చైతన్యులు. మనం చూసినట్లయితే దేహ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి అయితే ప్రభుపాల్ వారు, ఆయన 70 సంవత్సరాల యువకుడు మనం చూసినట్లయితే. వాస్తవంగా ఈ రోజుల్లో చూస్తే ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాతనే చాలా మంది ఎటువంటి బర్డెన్ తీసుకోవడానికైనా కానీ ఇబ్బంది పడతారు చాలా మంది. కానీ శ్రీల ప్రభుపాల్ వారు ఆయన యొక్క ఆ యొక్క ప్రచారం 70 సంవత్సరాల వయసు నుంచి ప్రారంభం చేశారు. వాస్తవంగా మనం చూసినట్లయితే అంతకు పూర్వం నుంచి కూడా ఆయన ప్రచారం సంబంధించిన అంతా కూడా సన్నద్ధం అయ్యారు. కానీ మనం తీసుకున్నట్లయితే ఇస్కాన్ గురించి మనం తీసుకున్నట్లయితే ప్రముఖంగా తీసుకుంటే ప్రభుపాల్ వారు 69వ సంవత్సరం నుంచి ఆయన 1966-65 ప్రాంతం నుంచి ఆయన ప్రారంభం చేశారు. అంటే ఆయన దేహపరమైనటువంటి చైతన్యంలో లేరు ప్రభుపాల్ వారు. నా దేహం చిన్న వయసు తక్కువ ఉందా ఎక్కువ ఉందా, బలం ఉందా బలహీనంగా ఉందా అనేది ఆయన భావించట్లేదు. ఆ భావన లేదు కనుక ఆయన శుద్ధమైన కృష్ణ చైతన్య స్థితిలో ఉన్నారు కనుక ఆ చైతన్యం వల్ల ఏమైంది అంటే వాళ్ళు కేవలం ఈ దేహం నేను కాదు, నేను ఆత్మను అని భావించడం వల్ల ఆత్మకి ఎప్పుడూ కూడా జననం మరణం ఇవేమి ఉండవు. అలాగే ఆత్మకి అలుపు గాని ఇవేమి ఉండవు అనమాట. భౌతికమైనటువంటి రాగద్వేషాలు ఆత్మకు సంబంధించినటువంటి కావు. భౌతికమైనటువంటి విషయాలు ఆత్మ పైన ప్రభావితం చూపు. అందుకనే ఆత్మానందం అనేది అన్నిటికన్నా కూడా ఉత్తమమైనటువంటి. ఇక్కడ మనం గమనించినట్లయితే శుద్ధ భక్తులు సహజమైన కృష్ణ చైతన్య స్థితిలో ఉండడం వలన దేహము తానని భావించడు, దేహమే తానని భావించడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దేహమే నేను అని భావిస్తుంటారు చాలా మంది. ఇక్కడ కృష్ణ భక్తులు చూసినట్లయితే ఆయన ఈ దేహం నేను కాదు, ఆత్మను నేను. అలాగే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఈ జీవరాశులన్నీ కూడా వీరందరూ కూడా ఆత్మలే, భగవంతుడి యొక్క అంశలు వీళ్ళందరూ అని భావిస్తుంటారు. ఈ స్థితిలో ఉండడం అనేది చాలా చాలా కష్టం. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ విషయం ఏదైతే ఈ దేహమే నేను కాదని భావించడం అంటే ఆత్మనని భావించడం ఒకటే సరిపోతుంది అని భావించేవాడు చాలా మంది ఉన్నారు. కానీ అసలు ఆ స్థితికి రావడం చాలా చాలా కష్టం. వాస్తవంగా అది చాలా హైయెస్ట్ పాయింట్ ఒకటి. రెండవది, ఈ స్థితికి వచ్చిన తర్వాతనే భక్తి ప్రారంభమవుతుంది. రెండో విషయం మనం గుర్తుపెట్టుకో. చాలా మంది ఏమనుకుంటారంటే అది తెలుసుకోవడమే సరిపోతుంది అనుకుంటారు. కాదు, కానీ ఈ కృష్ణ చైతన్య సిద్ధాంతం, మన కృష్ణ చైతన్యం అనేది నేను ఆత్మను అని అక్కడ నుంచి ప్రారంభం అవుతుంది. అది అక్కడ నుంచి ఇక జర్నీ స్టార్ట్ అయినట్టు మనం గమనించాలి. కనుక ఆయన దేహం తానని భావించడు కనుక దేహానికి సంబంధించినటువంటి వాటికన్నా కూడా ఆత్మకు సంబంధించినటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. చాలా మంది మనం చూస్తాం ఈ దేహానికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి కంఫర్ట్స్ ఇస్తాం మనం ఈ దేహానికి. భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఇస్తూ ఉంటాం. కానీ ఆత్మకు సంబంధించినటువంటి విషయం గురించి చూసినట్లయితే చాలా చీప్ గా బిహేవ్ చేస్తాం. మనం కూడా చూస్తుంటాం ప్రతి భౌతికమైన విషయానికి కూడా మనం ఎంతో ఆలోచించి ఎంతో ధనాన్ని వెచ్చించి ఎంతో సమయాన్ని వెచ్చించి మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఒక పని, భౌతికమైనటువంటి పని. కానీ ఆధ్యాత్మికమైనటువంటి చింతన గురించి కానీ, ఆధ్యాత్మికమైన విషయాల గురించి కానీ, ఆధ్యాత్మికమైన పనుల గురించి కానీ మనం సమయాన్ని వెచ్చించడం లేదు, అలాగే ధనాన్ని వెచ్చించడం లేదు, అలాగే మన యొక్క బుద్ధిని ఇటువంటి వాటిని ఉపయోగించట్లేదు. చూడండి, మనం చూసినట్లయితే భౌతికమైనటువంటి ఈ భౌతికమైనటువంటి జగత్తులో ఒక ఇల్లు నిర్మించుకోవడం అనేది లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అది తప్పైతే కాదు, బట్ జీవితమే అది కాదు. అయితే దుఃఖాలయం అశాశ్వతం. ఒకసారి మహాభారతంలో వస్తుంది, చాలా మందికి తెలిసినటువంటి స్టోరీ అయింది. యక్ష ప్రశ్నలు అంటారు మహాభారతంలో వస్తుంది. ఆయన ఈ యొక్క ధర్మరాజును అడుగుతారు ఈ యొక్క భౌతిక జగత్తులో అన్నిటికన్నా విచిత్రమైనటువంటి విషయం ఏమిటి అని ఆయన అడిగినప్పుడు అప్పుడు చెప్తారు ధర్మరాజు. ధర్మరాజు చెప్తున్నారు ఈ విధంగా, ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి మానవుడు తాను బ్రతికుండగానే తనకన్నా పెద్దవాళ్ళు తనకన్నా చిన్నవాళ్ళు కూడా కొంత చనిపోతూ ఉంటారు. అది కూడా జరుగుతూ ఉంటుంది.
ఎందుకంటే అధర్మం పెంచిపీరిపోయినప్పుడు ఏమవుతుందంటే తనకన్నా కూడా చిన్న అయినటువంటి వాళ్ళు మరణిస్తారు అని శాస్త్రాల్లో ఉంది. మనకు శ్రీమద్ భాగవతంలో కూడా చాలా చోట్ల ప్రస్తావన వస్తుంది దీని గురించి. అయితే ఇక్కడ ధర్మరాజు చెప్తారు ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఆ బద్ధజీవుడు తాను బ్రతికుండగానే తన ఇంటి పక్కన వాళ్ళు మరణించడం చూస్తాడు, తన ఎదురింటి వాళ్ళు మరణించడం చూస్తారు, అపార్ట్మెంట్ లో వాళ్ళైతే పైన ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు అందరూ మరణించడం చూస్తారు, కానీ తాను మాత్రం శాశ్వతంగా ఉంటాను అనే భ్రమలో ఆయన ఏం చేస్తూ ఉంటారంటే ఆయన భౌతికమైన కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంటారు. ఇది చాలా విచిత్రమైనటువంటి, ఎప్పుడైతే ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుందామో, అంటే కృష్ణ చైతన్య సిద్ధాంతాన్ని మనం అధ్యయనం చేయడం ప్రారంభం చేశాము, ప్రామాణికమైన గురుశిష్య పరంపరకు సంబంధించినటువంటి గురువును ఆశ్రయించాము, మనం ఏం చేస్తామంటే భౌతికమైనటువంటి విషయాల కన్నా కూడా ఆధ్యాత్మికమైన విషయాలకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది పెరుగుతుంది. భౌతికమైన విషయాలకి ప్రాధాన్యత పూర్తిగా ఇవ్వద్దు అని చెప్పట్లేదు, మనకి ఎంత కావాలి అనేది మనకి శాస్త్రాలు వివరించాయి, దాన్ని మాత్రమే స్వీకరించాలి, దానికన్నా ఎక్కువగా మనం స్వీకరించరాదు. దానివల్ల ఏమవుతుందంటే ఇబ్బందులు వస్తాయి, దానివల్ల మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఇబ్బందులు వస్తాయి. ఈవెన్ మనం చూసినట్లయితే ఎక్కువగా కంఫర్ట్ ఈ దేహానికి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్న రకరకాలైనటువంటి రోగాల వల్ల వ్యాధుల వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం, అలాగే ప్రతి చిన్నదానికి కూడా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఈరోజు చూడండి ఎంతో మంది అంటూ ఉంటారు అది టెక్నాలజీ డెవలప్ అయింది, టెక్నాలజీ డెవలప్ అయింది, ఒకవేళ టెక్నాలజీ డెవలప్ అయింది బట్ కానీ మానవుడి యొక్క శక్తి ఏమవుతుంది, ఆలోచన శక్తి మందగిస్తుంది, అలాగే భౌతికమైనటువంటి శరీర దారుఢ్యానికి సంబంధించినటువంటి శక్తి నశిస్తూ ఉంది. మనం చూసినట్లయితే 4 మెట్లు ఎక్కితే చచ్చిపోతారు, అంటే ఇన్ ద సెన్స్ ఈ 4 మెట్లు ఎక్కితే మీరు చాలా ఇబ్బంది ఉంది, మీ కాళ్ళుకి చాలా ఇబ్బంది ఉంది అని చెప్తూ ఉంటారు డాక్టర్లు, ఆ విషయాన్ని చెప్తూ ఉంటారు. మనం ప్రత్యక్షంగా కూడా ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో 5వ ఫ్లోర్ లో ఉన్నాం ప్రస్తుతం మేము. ఈ 5వ ఫ్లోర్కి రావడం అనేది పెద్ద తపస్య వాళ్ళకి, ఒక తిరుమల కొండకో ఒక సింహాచలం కొండకో వెళ్ళినట్లు అనిపిస్తుంది లిఫ్ట్ లేకపోతే, అంటే అటువంటి స్థితిలో ఉన్నాం. బట్ మనం చూసినట్లయితే ఎస్గ్రేస్ ముకుంద శ్రీహరిదాస్ ప్రభుజీ వారు ఆయన ఇక్కడ కొన్నాళ్ళు ప్రచారం కూడా చేశారు మా సెంటర్లో, అయితే ఆ ప్రభుజీ ఎప్పుడు కూడా లిఫ్ట్ ను ఉపయోగించాల 5 ఫ్లోర్లకి, అంటే ఇప్పటికీ కూడా ఆయన ఏదైతే భగవంతుడు ఇచ్చినటువంటి నియమ నిబంధన అనుసరించే ఆయన తన యొక్క జీవిత కార్యక్రమాలు అంటే రోజువారి కార్యక్రమాలు చేసుకుంటున్నారు, ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి ఐటమ్స్ ఏమి తీసుకో, ఇలాగా మనం ఏమైపోయామంటే శరీరానికి ఎక్కువగా కృత్రిమంగా సౌఖ్యాన్ని ఇవ్వడం వల్ల, అనవసరమైనటువంటి సౌఖ్యాన్ని ఇవ్వడం వల్ల, అలాగే అనవసరంగా కూడా ఆహారాన్ని తీసుకోకూడదు, అది కూడా చాలా ఇబ్బంది. మనకి ఇంతకు ముందు శ్లోకాలు అత్యాహార ప్రయాదశలో కూడా వచ్చింది, అత్యాహార తీసుకోవడం అనేది భక్తిలోంచి మనం పతనం కావడానికి హేతు కారణం అవుతుంది. కనుక ఏదైతే మనకు ధర్మశాస్త్రం భగవద్గీత భాగవతం లేదా రూప గోస్వామి లాంటి ఆచార్యులు ఇచ్చినటువంటి సిద్ధాంతాలను అనుసరించి మనం చూసినట్లయితే మనం వీటిని అనుసరించి ముందుకెళ్ళినట్లయితే భక్తులు అభివృద్ధి చెందుతాం. కనుక దేహాన్నే నేను అని భావిస్తూ ఉంటారు ఎక్కువ, ఆ భావనలో ఏమవుతుందంటే వాటి నుంచే ఇవన్నీ పుడతాయి. ఇంకొక విషయం ఏమిటంటే ఇది ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడికి విశుద్ధమైనటువంటి భక్తులుగా మారి సేవ చేస్తుంటారో వారు మాత్రమే వాస్తవంగా దీన్ని అనుభూతం అనుకుంటారు. ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఈ విషయం అందరికీ తెలిసిందే, బట్ మనకి శ్రీమద్ భాగవతం అలాగే భగవద్గీతను అనుసరించి చమోధమస్తపశౌచం శాంతిరాధ్యమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావం. ఇక్కడ మనం చూస్తే జ్ఞానం విజ్ఞానం అని చెప్పబడింది, బ్రాహ్మణ లక్షణాలు ఇవన్నీ కూడా. ప్రభుపాల వారిని చాలా మంది ప్రశ్న చేస్తారు, ఆ కొరత ఉంది ఈ కొరత ఉంది ఆ కొరత ఉంది ఈ కొరత ఉంది అని చెప్తారు, బట్ ప్రభుపాల వారు ఒకే విషయం చెప్తారు, మన ధర్మశాస్త్రాన్ని అనుసరించి సనాతన ధర్మాన్ని అనుసరించి ఎక్కడా దేనికి కొల ఉండదు. ఈ ఉపదేశాంశంలోనే ప్రభుపాల వారు క్లియర్ గా చెప్పడం జరిగింది, 2వ బిందుకు భాష్యం ఇస్తూ చెప్పారు, మనం కూడా చర్చ చేసుకున్నాం. మనకు ఒక గోవు కొంత భూమి ఉంటే చాలు, ప్రపంచంలో ఏ ప్రదేశంలో ఉన్నా గానీ ప్రశాంతంగా జీవించవచ్చు అని చెప్పారు ప్రభుపాల వారు. వాస్తవం ఇది, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి రాకముందు అలాగే ఈ మహమ్మదీయులు ఎవరైతే ముస్లింస్ ఈ దేశానికి రాకముందులా మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఇలానే ఉంది, కేవలం గోవు పైన భూమి పైన ఆధారపడి మనం జీవించాం. అందుకనే మన యొక్క సనాతన ధర్మంలో గోమాత అని పిలుస్తాం, జంతువుగా ట్రీట్ చేయరు ఎక్కడా కూడా, జంతువు అని భావిస్తే మహాపాపం గోవు, అందుకే గోమాత అలాగే భూదేవి కూడా భూమాత అని పిలుస్తాం. జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా మనం చూసినట్టయితే శాస్త్ర పరిజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా
రైతులు కూడా భూదేవిని వాడు గౌరవిస్తాడు. వారు మొట్టమొదటిసారి ఎప్పుడైతే ఈ నాగలితో దున్నడం ప్రారంభించేటప్పుడు కూడా భూమాతకి నమస్కరించి భూమాతను పర్మిషన్ తీసుకొని వాడు కార్యక్రమాలు చేస్తారు. కనుక ఈ సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలన్నింటికీ ఇక్కడ రూపగోస్వామి ఈ శ్లోకంలో మనం చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఈ ఆత్మకు సంబంధించినటువంటి శుద్ధ భక్తుడు ఆత్మ స్థితిలో ఉంటారు. ఆయన భౌతికమైనటువంటి దేహ చైతన్యంలో ఉండరు. అని భౌతికమైన దేహ చైతన్యంలో ఉంటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేది మొత్తం ఉంది. అయితే ఇక్కడ జ్ఞానం కలిగి ఉండడం కరెక్ట్, బట్ జ్ఞానంతో పాటుగా విజ్ఞానం అది ఆచరణాత్మకంగా ఉంటే ఉపయోగపడుతుంది, లేకపోతే ఉపయోగం లేదు. చాలా మంది అంటారు ధర్మో రక్షతి రక్షిత, మనం ఎన్నోసార్లు దీని గురించి చర్చించుకున్నాం కూడా. ధర్మో రక్షిత రక్షిత అంటే వాస్తవంగా ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించడమే. ఎలాగూ అంటే సనాతన ధర్మాన్ని అనుసరించి మనం తిలకాన్ని ధరించాలి, బొట్టు పెట్టుకోవాలి అనేది ఏమిటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి నియమం. ఈ జ్ఞానం అందరికీ తెలుసు, ఎవరైతే సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారో వారు ఖచ్చితంగా ఏదో ఒక బొట్టును పెట్టుకోవాలి ఖచ్చితంగా. బట్ ఆ జ్ఞానం కలిగి ఉన్నారు కానీ ఎంతమంది దాన్ని విజ్ఞానం అంటే ఆచరణాత్మకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారో మనం గమనించాలి. చాలా మంది ఫీల్ అయిపోతుంటారు బొట్టు పెట్టుకోవడం, బొట్టు పెట్టుకుంటే ఎందుకు ఫీల్ అవ్వాలండి, ఇది మన ధర్మం ఖచ్చితంగా మనం తిలకధారణ చేయాలి. చాలా మంది కూడా ఇది ఇస్కాన్ టెంపుల్కి వచ్చినప్పుడు కొద్దిగా పెట్టండి తిలకం, కొద్దిగా పెట్టండి తిలకం అంటుంది. ఎంత పెట్టినా ఏం ఇబ్బంది ఏం లేదు, మనం ఫీల్ అవుతున్నాం అంతే. ఎందుకంటే మన ధర్మాన్ని ప్రమోట్ చేయడం కోసం మనం ఫీల్ అవుతున్నాం, భగవంతుడిని ప్రమోట్ చేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి ధర్మాన్ని. కనుక ధర్మం ఎప్పుడు రక్షింపబడాలి, అది ఎప్పుడు మనల్ని రక్షిస్తుంది అంటే ఆచరణాత్మకంగా దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళినప్పుడు ఆచరించాలి. ఆచరించినప్పుడు అది రక్షింపబడుతుంది, మనల్ని రక్షిస్తుంది, లేకపోతే ఉపయోగం లేదు. కనుక ధర్మో రక్షిత రక్షిత అంటే ధర్మాన్ని రక్షించండి, అది ధర్మాన్ని ఆచరించడం ద్వారా రక్షించాలి మనం. ధర్మాన్ని ఆచరించినట్లయితే అది రక్షింపబడుతుంది, దాని ద్వారా మనకేమవుతుంది దాని నుంచి ఆశీస్సులు వస్తాయి ధర్మదేవుల నుంచి. కనుక మనం ఏం చేయాలంటే ఆచరణాత్మకంగా ఉండాలి. నేను ఈ దేహాన్ని కాదు ఆత్మని అని అందరికీ తెలుసు. చాలా మంది సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళకి భగవద్గీత పరిచయం ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి ఎంతమంది తీసుకొస్తున్నాం అనేది. అందుకనే దశవిధనామ అపరాధాల్లో చివరి అపరాధంలో చెప్తారన్నమాట ఏమి అంటే, ఇంకా కూడా ఈ దేహం నేనే భావించి ఇంకా కూడా ఐహిక బంధాల్లో చిక్కుని ఉండి అశ్రద్ధగా జపం చేయడం అనేది అపరాధం. కనుక ఖచ్చితంగా అది చివరిలో పెట్టడం కూడా దాని భావన కూడా అదే. మనం ప్రతిరోజు ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం, ఇంకా కూడా ఈ భౌతికమైన బంధనాల్లో చిక్కుని ఉండి భగవంతుడి సేవ కోసం మనం పరితపించట్లేదు, ఇంకా కూడా సగసగంగా లేదా ఎక్కువ శాతం 70% భౌతికంగా 30% ఆధ్యాత్మికంగానే ఉంటూ ఉంటాం. ప్రతిదానికి ఎగ్జంప్షన్ ఇస్తూ ఉంటాం మనం చూసినట్లయితే. ఇంకా కూడా ఇతర దేవతల ఆరాధన చేస్తూ ఉండడం, చాలా మంది ఈవెన్ ఇస్కాన్ సిస్టమ్ని అనుసరిస్తూ కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇతర దేవతలను ఆరాధన చేస్తూ ఉంటారు. అలాగే మనం చూసినట్లయితే కేవలం కొన్ని సందర్భాల్లోనే తిలకం పెట్టుకోవడం, కొన్ని సందర్భాల్లోనే వైష్ణవ దుస్తులు ధారణ చేయడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఆచరణాత్మకంగా ఎప్పుడైతే మనం ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని ఆచరిస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే ప్రభుపాల వారు చెప్తారు గర్గముని ప్రభుకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, నేను దండవాద ప్రణామం చేస్తున్నప్పుడు నాకు అటువంటి భావన రావట్లేదు అందుకే నేను దండవాద ప్రణామం చెయ్యను అని చెప్తారు గర్గముని ప్రభు. అప్పుడు ప్రభుపాల వారు చెప్తారు ఎప్పుడైతే నువ్వు ప్రణామం చేస్తావో అలా చెయ్యగా చెయ్యగా ఏమవుతుంది నీకు ప్రణామం చేస్తున్నటువంటి భావన వస్తుంది అని చెప్తారు ప్రభుపాల వారు. కనుక మనం ఈ ధర్మాన్ని ఎలా ఆచరించాలి అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఆచరిస్తూ ఉండాలి. 16 మాల జపం ప్రతిరోజు చేయాలి, ఏకాదశిని ఖచ్చితంగా పాటించాలి, తిలకధారణ ప్రతిరోజు ప్రతినిత్యం ఎప్పుడు కూడా కంఠమాల తిలకం మన దగ్గరే ఉండాలి ఖచ్చితంగా. వైష్ణవ ధర్మ మన సిద్ధాంతాన్ని అనుసరించి ఖచ్చితంగా తిలకాన్ని కంఠమాలను ఎప్పుడు కూడా మనం ధరించే ఉండాలి. కానీ చాలా మంది ఎగ్జామ్షన్ ఇస్తూ ఉంటారు, నో ఎగ్జామ్షన్ ఇట్ ఆల్, ఖచ్చితంగా వీటిని మనం పాటించాలి. ఎందుకని మనం ఎప్పుడైతే ఆత్మ చైతన్యంలో ఉన్నామో వీటికి అట్రాక్ట్ అవుతాం కాబట్టి ఇవి లేకుండా మనం ఉండలేము. ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని మాత్రమే కలిగి ఉండి దాన్ని విజ్ఞానంగా ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురాలేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే క్రమక్రమంగా భౌతికత్వం పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనం ఆ సడలింపు ఇచ్చామనుకోండి, మాయకి ఆ సడలింపు ఇచ్చామంటే భౌతికత్వం పెరిగిపోతుంది.
క్రమానుగత మన యొక్క సాధనలో ఏమవుతుంది అంటే వీక్నెస్ పెరిగిపోతుంది. పదహారు మాల జపం తర్వాత చేద్దాంలే, ఉదయం కాదు మధ్యాహ్నం చేద్దాం రాత్రి చేద్దాం అంటే లీస్ట్ ప్రిఫరెన్స్. అంటే ఎప్పుడైనా కూడా మన సిద్ధాంతాన్ని అనుసరించి ఇస్కాన్ సిస్టమ్ ప్రకారంగా ఉదయమే పూర్తయిపోవాలి. జపన్ టైమింగ్ ఉంది మనకు ఖచ్చితంగా, 5:30 నుంచి 7:30 అలాగా అప్పుడే పదహారు మాలు అవ్వగొట్టుకోవాలి మనం. ఎందుకని ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రభుపాల వారు ఇచ్చిన దాన్ని అనుసరించాలి మనం. అలా కాకుండా దానికి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి పడుకునేటప్పుడు ఆ జపం చేసేసి పడుకుంటారు చాలా మంది. అది కూడా ఎలాగా, పక్క అంతా కూడా సిద్ధం చేసుకొని మంచం అంతా సిద్ధం చేసుకొని అంతా పరుచుకొని అప్పుడు పక్క మీద కూర్చొని చాలా మంది చేస్తుంటారు. అంటే అతను లీస్ట్ ప్రిఫరెన్స్, ఇక నేను పడుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నిద్ర కూడా వస్తుంది అప్పుడు నేను జపం చేసి పడుకుంటాను అని చెప్తాను. కాదు, మనం ఫస్ట్ ప్రిఫరెన్సే భగవంతుడి కృప. కనుక ఈ జ్ఞానం విజ్ఞానం అంటే జ్ఞానాన్ని కలిగి ఉంటాం కానీ దాన్ని ఆచరణాత్మకంగా ఇంప్లిమెంటేషన్ లో తీసుకురాదు. విజ్ఞానం అది ఇంపార్టెంట్. ఆచార్య అంటారు అందుకని, ఎవరైతే దానిని ఆచరించి ఇతరులకి బోధిస్తారో వాళ్ళ ఆచార్య. కనుక ఆస్తికి రావాలి అని కోరుకుంటున్నారు గోపాల వర్మని, రూపకోసం కూడా అదే చెప్తున్నారు. కనుక శుద్ధ భక్తుడు కృష్ణ చైతన్య స్థితిలో ఉండడం వల్ల దేహము తానని భావించడు. అలాంటి భక్తుల్ని భౌతిక దృష్టితో చూడకూడదు. భక్తుల్ని ఎప్పుడు కూడా భౌతిక దృష్టితో చూడకూడదు ఎవరు కూడా. ఖచ్చితంగా ఇప్పుడు మనం భౌతికమైన చాలా మంది ఏం చేస్తారంటే అంటే ఇది దీనికి సంబంధించి ఈ వైష్ణవ సిద్ధాంతాన్ని అనుసరించి రామానుజాచార్యుల వారు వివరిస్తారన్నమాట. రామానుజాచార్యుల వారు వివరిస్తున్నారు భగవద్ భక్తుల్ని ఎప్పుడు కూడా భౌతికమైన భావనతో చూడకూడదు. అతను యొక్క పూర్వజన్మకి సంబంధించి అంటే ఆ జన్మలో ఆయనకు సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా మనకు అనవసరం. చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అన్నమాట, మీది ఏ ఊరండి, మీది ఏ కులం అండి, ఇలాగ రకరకాల ప్రశ్నలన్నీ వేస్తుంటారు. ఇది రామానుజాచార్య వారు ఈ వైష్ణవుడు గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఈవెన్ ప్రభుపాల వారి యొక్క భగవద్ దర్శన్ తెలుగు ఎడిషన్ లో కూడా ఇది వచ్చింది. పోయిన సంవత్సరం సుమారు సంవత్సరం క్రితం వచ్చింది. దాంట్లో రామానుజాచార్యులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని గురించి. అంటే ఒకసారి ఈ వైష్ణవ ధర్మంలో వైష్ణవ ధర్మాన్ని అనుసరించేటటువంటి వ్యక్తి గురించి మనం ఇతను ఏ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి లేదా ఏ మతానికి సంబంధించినటువంటి, చాలా మంది ఏమనుకుంటారంటే ఒకసారి ఒక ప్రభుజీ చెప్తుంటే విన్నాను, చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఇలా కూడా ఉంటారని. ఆయన ఏమంటారంటే నేను దీక్ష తీసుకున్నాను, ఆ దీక్ష తీసుకున్నటువంటి నాకు దీక్ష ఇచ్చినటువంటి గురువుగారు ఆయన భారతీయుడు, ఆయన వాళ్ళంతా కూడా ఫారిన్ లో సెటిల్ అయ్యారు, వారు భారతీయ సంతతి చెందినటువంటి సన్యాసి అని చెప్తున్నారు. అంటే అర్థం ఏమిటి అంటే ఈయన సమదృష్టిగా లేరని అర్థం. అంటే చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే. అంటే ఎప్పుడైతే మనం ఇస్కాన్ సిస్టమ్ ప్రకారంగా వైష్ణవ సిద్ధాంతం అనుసరించి మనం ఖచ్చితంగా దీక్ష తీసుకున్నాము అంటే ఇక కులమతాలతో సంబంధం లేదు, ఇక్కడ దేశంతో సంబంధం లేదు ఎక్కడ. కానీ ఆయన ఏమంటారంటే నేను ఎవరైతే దగ్గరైతే దీక్ష తీసుకున్నానో ఆయన భారతీయ సంతతి సంబంధించిన ఆయన, అందులో కూడా వాళ్ళు 14 తరాలు వైష్ణవ సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళు అని చెప్పుకొచ్చినాడు. అంటే ఎటువంటి భావంలో ఉంటారు అనేది చెప్పడం కోసం ఇలాగ చాలా రకాల వ్యక్తులు కనబడుతూ ఉంటారు. అంటే వారిని విమర్శించడం కాదు, ఇలా మనం భౌతికమైన దృష్టితో చూస్తాము అనే దాన్ని గురించి మనం ఇక్కడ చర్చ చేసుకుంటాం. కనుక రామానుజాచార్య వారు చెప్తారు ఖచ్చితంగా మనం ఎప్పుడైతే వైష్ణవుడిగా మారిన తర్వాత ఆయన పుట్టుపర్వతాలకు సంబంధించి మనకు ఎటువంటి అవసరం లేదు, వాటి గురించి ఆరాధించడం అనేది ఒక అపరాధంగా చెప్పారు రామానుజాచార్య వారు. కనుక భౌతికమైన దృష్టితో చూడకూడదు మనం. ఆయన ఏ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఏ జాతికి సంబంధించినటువంటి వ్యక్తి, లేదా ఆయన గొంతు బాగుంటుందా బాగలేదా, ఇలాగ రకరకాల అన్ని ప్రస్తావన చేస్తూ ఉంటారు. ఆయన శ్రీకృష్ణ భగవానుడికి విశుద్ధమైన భక్తులు అది మాత్రమే చూడాలి మనం గుర్తుపెట్టుకోండి. ఈవెన్ శ్రీకృష్ణ భగవానుడు ఆయన కేవలం మానవుల కోసమే కాదు, సమస్తమైనటువంటి 84 లక్షల రకాల జీవరాశులకి కూడా ఆయన యజమాని. గజ ఈ యొక్క మనం చూసినట్టు గజేంద్ర మోక్షంలో ఆ గజరాజును రక్షించడం కోసం వచ్చాడు ఆయన. మానవుడు కూడా కాదు, ఒక జంతు శరీరంలో ఉన్నారు ఇంద్రదిమ్మన మహారాజు, జటాయు పక్షి రూపంలో ఉన్నటువంటి ఆదిశేషుడు, సర్పరూపంలో ఉన్నటువంటి రాజు. ఇలా మనం చూసినట్లయితే రకరకాలైన శరీరంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అనుగ్రహించారు భగవంతుడు. మనం మానవుల్లోనే డిఫరెన్సెస్ చూస్తాం. ఇలా భౌతికమైన దృష్టితో ఏనాడు కూడా వైష్ణవుని చూడకూడదు ఇక్కడ చెప్తున్నారు. అలాంటి భక్తుడిని భౌతిక దృష్టితో చూడకూడదు కృష్ణ చైతన్యాన్ని అనుసరించే వ్యక్తి. నిజానికి నిమ్న కుటుంబంలో పుట్టిన దేహములు గాని మంచి రంగులేని దేహములు గాని
వికృతమైన దేహమును గాని. ఇక్కడ అలాంటి భక్తులు చూడకూడదు. నిజానికి నిమ్న కుటుంబంలో పుట్టిన దేహమును గాని, చాలా మంది ఈ నీచ జాతికి సంబంధించి కులంలో పుట్టారు అని చెప్పేసి భావిస్తుంటారు. అది మంచి పద్ధతి కాదు. వాస్తవంగా ఈ ఎప్పుడైతే వైష్ణవ సిద్ధాంతాన్ని అనుసరిస్తామో మనం, ఖచ్చితంగా అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుకు విశుద్ధమైనటువంటి భక్తులే. మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మనం చూడొచ్చు, ఆ చాలా మంది ఈ నిమ్న జాతికి సంబంధించినటువంటి వాళ్ళని అనుగ్రహించారు ప్రత్యేకంగా భగవంతుడు. మనం చూడొచ్చు ఈ యొక్క ఎవరైతే ఈ రత్నాకరుడు వాల్మీకి మహర్షి, ఆయన బోయ జాతికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం చేత ఆయన ఆది కావ్యమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని రచించారు. ఆయన బోయ జాతికి సంబంధించినటువంటి, బట్ తర్వాత రామనామ జపం ద్వారా శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం ద్వారా ఆయన ఋషిగా మారారు. అలాగే మురుగారి కావచ్చు, ఎంతో మంది ఇలాగ మనం చూసినట్టయితే వారు ఎటువంటి జాతికి, ఎటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఎటువంటి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అనే ప్రస్తావన మనం తీసుకురావు. అలా తీసుకొచ్చామనుకోండి చాలా చాలా అపరాధం అవుతుంది. ఇది మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నిమ్న కుటుంబంలో పుట్టిన దేహమును గాని, మంచి రంగు లేని దేహమును గాని, చాలా మంది తెలుపు ఉన్నటువంటి, కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, చామంతి చాయ ఉంటారు, ఇలా ఉంటారు రకరకాలుగా. ఇలా దేహానికి సంబంధించినటువంటి రంగును కూడా మనం భావించకూడదు. అలా భావించడం అపరాధం. మంచి రంగు లేని దేహమును గాని, వికృతమైన దేహమును గాని, కొంతమంది చూసినట్లయితే అందవిహీనంగా కనపడవచ్చు, బట్ ఆయన వైష్ణవ సిద్ధాంతం అనుసరిస్తున్నారా లేరా, వైష్ణవుడా కాదా, అది మాత్రమే మనం గుర్తుంచుకోవాలి తప్ప ఆయన యొక్క అంగవైకల్యం ఉందా లేదా ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు అనేది మనం భావించకూడదు. అలా భావించడం అనేది అపరాధం. రోగగ్రస్తమైన లేక బలహీనమైన దేహము గాని భక్తులు కలిగి ఉంటే దాన్ని పట్టించుకోకూడదు. రోగానికి లోనై ఉంటారు కొంతమంది, ఎందుకంటే ఇది భౌతికమైన శరీరం కనుక దీనికి వ్యాధులు వస్తాయి ఖచ్చితంగా. ఆ వ్యాధి వచ్చినంత మాత్రాన మనం ఈయన భగవంతుడి యొక్క భక్తుడు కదా, మరి ఈయనకెందుకు వ్యాధి వచ్చింది అని చెప్పేసి భావించకూడదు మనం. అటువంటి ప్రస్తావన తీసుకురాదు. అలాగే బలహీనమైన దేహమును గాని, వికృతమైనటువంటి దేహమును గాని భక్తులు కలిగి ఉంటే దాన్ని పట్టించుకోకూడదు. సామాన్య దృష్టికి అలాంటి వికృతత్వం శుద్ధ భక్తుల దేహంలో ప్రముఖంగా కనిపించవచ్చు. లోపాల వలె కనబడే లక్షణాలు కనిపించినప్పటికీ శుద్ధ భక్తుల దేహం ఎప్పుడు కలుషితం కాదు. ఈ లోపాలేవి కూడా శుద్ధ భక్తుల యొక్క భక్తియుక్త సేవని కలుషితం చేయలేవు. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక భౌతికమైనటువంటి ఈ లోపాలన్నింటినీ మనం ఎప్పుడు కూడా చూడకూడదు. భౌతికమైన లోపాలు చూస్తున్నామంటే మనం భయంకరమైన అపరాధం చేస్తున్నాం అర్థం. అది సరిగ్గా వర్షాకాలంలో కొన్నిసార్లు నీటి బుడగలతోనూ, నురగతోనూ, బురదతోనూ కూడి ఉండే గంగాజలం వంటిది. గంగాజలం ఎప్పుడు కలుషితం కాదు. ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి సాధించిన వ్యక్తి జలం యొక్క స్థితిని పట్టించుకోకుండానే గంగలో స్నానం ఆచరిస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే గంగా నది, ఈవెన్ ఇప్పుడు వర్షాకాలంలో మనం చూసినట్లయితే ఏ నదీ జలమైనా కూడా చూడండి ఎలా ఉంటుంది, ఎర్రగా కానీ నల్లగా కానీ ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. అలా ఉందంటే అది అపవిత్రమైందని కాదు. ఎవరైతే ఆత్మ చైతన్యంలో ఉన్న వ్యక్తి ఏం చూస్తాడు, గంగను చూడగానే దండవాద ప్రణామం చేస్తాడు. భగవంతుడి యొక్క పాదం దగ్గర నుంచి పుట్టినటువంటి ఎంతో గొప్ప నదిగా భావిస్తాడు. భగవంతుడి యొక్క స్వరూపం, నదీ స్వరూపం, మనకి రూపేశ్వర చైతన్య దాస్ ప్రభు వారు చెప్తూ భగవంతుడి యొక్క నదీ స్వరూపం గంగా అని చెప్పడం జరిగింది. కనుక భగవంతుడి స్వరూపం కనుక అది ఎలా ఉన్నా గానీ దాన్ని పట్టించుకోకుండానే శుద్ధ భక్తులు ఏం చేస్తాడు, దాంట్లో స్నానం ఆచరిస్తాడు. మనం చూసినట్లయితే కాశీనగరంలో కావచ్చు, మాయాపూర్ ధామంలో కావచ్చు, ఆ గంగలో అసలు ఎటువంటి పట్టింపు లేకుండా ఏం చేస్తారు, వెళ్ళి స్నానం ఆచరిస్తారు. గంగాదేవి నన్ను అనుగ్రహించింది, భగవంతుడు నన్ను అనుగ్రహించారు అని ఎంతో ఉత్సాహంగా భగవద్భక్తులందరూ కూడా ఈ యొక్క తీర్థ స్నానంలో స్నానం ఆచరిస్తూ ఉంటారు. భక్తులు ఎప్పుడూ కూడా ఆ భౌతిక భావంతో చూడకూడదు. మనం చూసినట్లయితే ఇది చాలా మందికి ఎవరైతే భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఈవెన్ భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైనా కూడా తీర్థస్థానాల్లో ఎవరో కూడా ఆ పట్టింపు ఉండదు. వాళ్ళు అలానే స్నానం చేస్తుంటారు. ఎస్పెషల్లీ ఈ పుష్కరాలు వచ్చే సమయంలో, కుంభమేళ వచ్చే సమయంలో మనం చూడొచ్చు ఆ నీరు ఎలా ఉన్నది అనేది పట్టించుకోకుండానే అందరూ కూడా స్నానం చేస్తూ ఉంటారు. కనుక అలాగే శుద్ధ భక్తుల దేహం కూడా కలుషితం కాదు అని చెప్తున్నారు. గంగాంబుసాం నగల ముత్పద ఫేన పంకై బ్రహ్మ ద్రవత్వం అపగచ్చతి నీలధర్మై. కనుక ఎప్పుడైతే ఆ బురద కలిగి ఉన్నప్పటికీ కూడా, మురికిగా కనపడినప్పటికీ కూడా గంగ ఎప్పుడు కూడా కలుషితం కాదు. అలాగే శుద్ధ భక్తుడి యొక్క దేహానికి సంబంధించినటువంటి కులం గాని మతం గాని
లేదా ఆయన యొక్క దేహం రంగు కానీ బలహీనత కానీ లేదా రోగగ్రస్తమైన శరీరం కానీ వికృతమైన దేహం కానీ కలిగి ఉంటే ఎలా అయితే గంగా నది కలుషితం కాదో భక్తుని యొక్క దేహం కూడా కలుషితం కాదు. మనం భక్తుణ్ణి భక్తుడుగానే గౌరవించాలి. అలా గౌరవించలేకపోతే మనం అపరాధం చేసినట్టు. మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం, భగవంతుడు తనను దూషించినా తనని అవమానించినా ఆయన ఏం పెద్దగా పట్టించుకోరు. కానీ భగవద్భక్తుణ్ణి మనం దూషించినా అవమానపరిచినా భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన ఉపేక్షించారు, ఆయన మనల్ని శిక్షిస్తారు. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక భగవద్భక్తుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ప్రభుపాల వారు దీనికి భాష్యాన్ని వివరిస్తూ నిజమైనటువంటి ఆత్మస్వరూపం అయిన శుద్ధభక్తి అనేది ముక్త స్థితిలో భగవంతుని పట్ల ప్రేమతో కూడిన భక్తియుక్త సేవలో నెలకొన్నప్పుడు కలుగుతుంది. మాంసయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీప్తేయితాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును నిశ్చలముగా నా సంపూర్ణ భక్తియుక్త సేవ యందు నిమగ్నుడయ్యుండు వాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణను అతిక్రమించి బ్రహ్మభావ స్థితిని పొందును. అన్ని పరిస్థితుల యందును నిశ్చలముగా నా సంపూర్ణ భక్తియుక్త సేవ యందు నిమగ్నుడయ్యుండు వాడు. కనుక అన్ని పరిస్థితుల యందులు మనం చూసినట్లయితే దానికి ప్రభుపాద చెప్తారు, ఇంకొక శ్లోకం కూడా వస్తుంది, అనన్యాశ్చింతయంతోమా. అనన్య అంటే అన్యము కాని చింతన. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ భక్తికి సంబంధించిన విషయం ఇంతకుముందు కూడా మనం చర్చ చేసుకున్నాం. ఇక్కడ రకరకాలైనటువంటి దేవతలు అందరూ ఉన్నారు, దేవతలు వేరు భగవంతులు వేరు. ఈ టాపిక్ చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ దేవతలు అలాగే భగవంతుడు కృష్ణుడు అందరూ కూడా సమానమే అని భావిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే అనన్యాశ్చింతయంతో మాం అంటే అన్యము కాని చింతన, కేవలం శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్మరణే. ఆయనకే మనం భక్తియుక్త సేవ చేయాలి. అందుకనే శ్రీకృష్ణ భగవాను క్లియర్ గా చెప్తున్నారు, చాలా మంది డౌట్ రావచ్చు, మనం ఎవరు పూజ చేయాలి ఎవరు నమస్కారం చేయాలని చాలా మంది డౌట్ వస్తుంది. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నింటినీ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు వివరించడం జరిగింది. మన్మనా భవ మద్భక్తో మధ్యాది మాం నమస్కారం అయిపోయినాక క్లియర్ గా ఉంది ఎవరికి పూజ చేయాలి ఎవరికి నమస్కారం చేయాలి ఎవరికి నైవేద్యం పెట్టాలి ఎవరికి భక్తుడుగా ఉండాలి అని క్లియర్ గా చెప్పారు సార్ శ్రీకృష్ణ భగవాన్. మనకు భగవద్గీత ప్రామాణికం భగవద్గీతలో క్లియర్ గా ఉంది ఎవరికి నమస్కారం చేయాలి మాం నమస్కారం ఎవరిని స్మరించాలి మన్మనాహ మనస్సు ఎందుకనే స్మరించు ఎవరికి భక్తుడుగా ఉండాలి భవ మద్భక్తో ఇలా క్లియర్ గా ఉంది మనకి. అలాగే ప్రతిదాన్ని స్వీకరించగలిగినటువంటి వ్యక్తి ఎవరు భోక్తారం యజ్ఞదంసాం సర్వలోక మహేశ్వరం కృతం సర్వభూతాం జ్ఞాత్వాం శాంతి పుంచితి. ప్రతిదాన్ని మరి ఎవరికి అర్పించాలి నాకే అర్పించడం అని చెప్తున్నారు. యత్ కరోషి యత్ స్నాసి జుహోషి దాసి యత్ యత్ తపస్సి కౌంతే తత్ కురుష్మ తర్పణం. క్లియర్ గా ఉంది. కాబట్టి అనన్యమైనటువంటి భక్తిని ఎవరి కోసం పాటించాలంటే కృష్ణుడి కోసం పాటించాలి. క్లియర్గా ఉంది, డైరెక్ట్ గా ఉంది భగవద్గీతలో. మనం ఇంకా పరిశోధన చేయాల్సిన అవసరం ఏం లేదు, అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. క్లియర్ గా డైరెక్ట్ గా చెప్పారు, మా నన్నే నా కొరకే నా ఎందే నాలోనే నాకే అని చెప్తున్నారు కృష్ణుడు. అలాంటప్పుడు నన్నే నా కొరకే అంటే ఎవరక్కడ చెప్పింది? శ్రీ భగవాను వాచ దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. క్లియర్ గా ఉంది. కనుక అనన్యమైనటువంటి భక్తిని కలిగి ఉండాలి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, అన్ని పరిస్థితులందును నిశ్చలముగా నా సంపూర్ణమైన భక్తియుక్త సేవ యందు నిమగ్నుడయ్యుండు వాడు. అన్ని పరిస్థితులందు ఆ పరిస్థితి ఎలా అయినా ఉండొచ్చు. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు మనకి వివరిస్తున్నారు, ఆశ్లిష్యవ పాదరతాం పినష్టు మామ దర్శనాన్ మర్మహతాం కరోతువా యథా తదావా విదధాతులం పటో మత్ ప్రాణనాదాస్తు సయేవనాపరః. మనకి భక్తియుక్త సేవ చేసేటప్పుడు ఎలా ఉండాలి, అన్ని పరిస్థితులు ఎందును, ఆ పరిస్థితి ఎలా ఉండొచ్చు? శ్రీకృష్ణ భగవాన్ అంటే నీకు వ్యతిరేకం అయిపోవచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టే స్థాయికి రావచ్చు, అయినా కానీ నువ్వేం చేయాలి, అన్ని పరిస్థితులందు ఆయనకే విధేయతగా ఉండాలి, ఆయనకే సేవకుడుగా ఉండాలి, ఆయన సేవనే చేస్తూ. మనం చూసినట్టయితే శ్రీరామదాస్ గారు భగవంతుడి యొక్క దేవాలయాన్ని నిర్మించారు, రామకోట రచించారు, ఎంతో గొప్ప సేవ చేశారు. కానీ 14 ఏళ్ళు ఆయన జైల్లో ఉండాల్సి వచ్చింది. అన్ని పరిస్థితులు ఎందును, మనం ఏం జైలుకి వెళ్ళట్లేదు, పెడుతున్నాను 14 ఏళ్ళు జైల్లో ఉండి హరే కృష్ణ మహామంత్రాన్ని హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరి హరి అని జపం చేయగలుగుతాం మనం? చేయలేము. అన్ని పరిస్థితుల యందును అటువంటి స్థితి మనకు రాదు ఎప్పటికీ కూడా. భగవంతుడు దయ వల్ల ప్రశాంతంగా మనందరికీ కూడా అనుకూలమైన వాతావరణం ఉంది, 16 మాల జపం చేసుకోవచ్చు, ఇంకా కూడా ఏ పని చెప్పకుండా గుళ్ళో కూర్చోబెట్టి కూడా జపం చేయడానికి ప్రోగ్రాములు కండక్ట్ చేస్తూ ఉంటాం. 64 మాల జపం చేసుకోవడానికి రండి, మీరు ప్రసాదం గురించి ఆలోచించొద్దు, ఇంటిలో పాది ఇక్కడికి రండి. ఇస్కాన్ కర్ణంలో ఎన్నో కార్యక్రమాలు అటువంటివి నిర్వహించాం మేము. మీ ఇంటిలో పాది వచ్చేయండి, మీరే ఉదయం ప్రసాదం, మధ్యాహ్నం ప్రసాదం, సాయంత్రం ప్రసాదం కూడా అరేంజ్ చేస్తాం. మీరు 64 మాల జపం చేసుకొని వెళ్ళండి, అంతే. మీకు ఎటువంటి పని ఉండదు, కూర్చోవాలి, జపం చేసుకోవాలి, అంతే. ఎంతో ఆపర్చునిటీ ఉంది ఇప్పుడు మనకి, మనం చూసినట్లయితే ఈ రంజాన్ కానీ క్రిస్మస్ కానీ అటువంటి పండగలప్పుడు నిర్వహిస్తూ ఉంటాం ఇస్కాన్ కర్నూలు. ఎందుకంటే ఆ సందర్భంలో మనందరం కూడా ఖాళీగా ఉంటాం, మనం బిజీగా ఉన్నాం. మన పండగలు అప్పుడు అనుకోండి ఏమవుతుంది, బిజీగా ఉంటారు, రకరకాలైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఏదో ఒక చోట ఎవరో ఒకళ్ళు ఎంగేజ్ అయి ఉంటారు మన పండగలు కనుక. కనుక అటువంటి పండగలప్పుడు ఏం చేస్తుంటారు, 64 మాల జపం పెడతాం అన్నమాట, జపయజ్ఞం. కనుక ఏం చేస్తారు, ఆ రోజంతా కూడా 64 మాల జపం చేయాలి, ఏ సమయాన్ని పూర్తి చేశారనేది రాసి సంతకం పెట్టి వెళ్ళిపోవాలి. కనుక మనకు ఆపర్చునిటీ ఉంది, అనన్యమైనటువంటి అన్ని పరిస్థితుల యందును నిశ్చలముగా నా సంపూర్ణ భక్తియుక్త సేవ యందు నిమగ్నుడై ఉండేవాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మభావ స్థితిని పొందును, బ్రహ్మభావ స్థితికి వెళ్ళిపోతాను. అన్ని పరిస్థితుల నుండి ఏం చేయాలి, శ్రీకృష్ణ భగవాడు యొక్క సంపూర్ణ భక్తియుక్త సేవలో నిమగ్నం కావాలి, అంతే సింపుల్. ఇంకేం చేయాల్సిన అవసరం లా, మనం 1000 సంవత్సరాలు తపస్సు చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఎటువంటి గొప్ప గొప్ప తపస్సులు స్వీకరించాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఏం చేయాలి, కృష్ణుడు సేవ చేయాలి అన్ని పరిస్థితులందు. నాకు అన్ని అనుకూలంగా ఉంటేనే నేను దేవాలయంకి వస్తాను, నాకు అన్ని అనుకూలంగా ఉంటేనే నేను జపం చేస్తాను, అన్ని అనుకూలంగా ఉంటేనే నేను ప్రసాదం స్వీకరిస్తాను, ఇలా కాదు. ఆ పరిస్థితి ఎలా అయినా ఉండొచ్చు, ఎలా అయినా ఉంటుంది, అదంతే భౌతిక జగత్తు కాబట్టి అలానే ఉంటుంది. దానికి మనం ఏం చేయాలి, ఎటువంటి కారణాలు చెప్పకూడదు. కారణాలు చెప్పి మనం భక్తి చేస్తే ఉపయోగం లేదు. మంగళహారతికి ఎందుకు రాలేకపోయాము అనే దానికి చెప్పుకోవడానికి మన దగ్గర ఎన్నో రీజన్స్ ఉంటాయి. అసలు ఆ రీజన్స్ మన శిక్షా గురు దగ్గరికి రాకూడదు, మనం వచ్చేయాలి అంతే. మంగళహారతికి వచ్చామా రాలేదా అనేదే ప్రధానం. దానికి మన కారణాలు జీవితాంతం చెప్తూనే ఉంటాం. మీరు అలా అంటారేంటంటే మన కారణాలు ఉంటాయి కదా, ఉంటాయి ఖచ్చితంగా. అది మన పర్సనల్ విషయం అయినప్పుడు, మన వ్యక్తిగతమైనప్పుడు వాటిని ఎప్పుడు మనం పరిగణలోకి తీసుకురాం. ఎలా అంటారా, ఒక పిల్లవాడు ఉన్నాడు ఇప్పుడు మనలోనే, ఈ గృహస్థులకి పిల్లవాళ్ళు ఉంటారు. ఆ పిల్లవాడు వేరే ఏ హైదరాబాద్లోనో లేదా ఏ ఢిల్లీలోనో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆయనకి ట్రైన్ 1:30, 2:00, 12:00 కూడా ఉంటుంది. మనం బుద్ధి లేకపోతే అర్ధరాత్రి ట్రైన్ పెట్టడం మనం ఏం మాట్లాడము, ఏం ప్రశాంతంగా మనం మన యొక్క షెడ్యూల్ మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకొని ఆ రోజు ఏం చేస్తాం, 12 అయితే 12, 1 గంట అయితే 1 గంట, 2 గంటలు అయితే 2 గంటలు, ఆ సమయం కన్నా 10 నిమిషాలు 20 నిమిషాల ముందు అక్కడికే వెళతాం. అన్నింటినీ సర్దుబాటు చేసుకుంటున్నావా లేదా? అలాగే భక్తియుక్త సేవ చేసేటప్పుడు కూడా కారణాలు చెప్పకూడదు. మంగళహారతికి రాలేదు చెప్దామే ప్రభుజీకి ఏదో కారణం, టైర్ పంచర్ అయిందనో లేదా జ్వరం వచ్చిందనో కాళ్ళ నొప్పులు ఉన్నాయనో ఏదో కారణం, రోజుకో కారణం దొరుకుతుంది, అదో ఉంది కదా. కానీ ఆ రోజున మనం రైల్వే స్టేషన్కి వెళ్ళడం కోసం, అది మన పర్సనల్ కనుక మనం దాన్ని ఖచ్చితంగా నిర్వహించాలనేటువంటి మనం ఫిక్స్ అయిపోయాము ఇంకా. కనుక అప్పుడు ఏం కారణం చెప్పము, కారణం చెప్తే ఏమవుతుంది, ఆగిపోతుంది అక్కడ. అంటే మనం ఎటువంటి మంగళహారతికి ఏ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, లేదా మన పిల్లవాడిని ఎగ్జామ్ పంపించడం కోసం రైల్వే స్టేషన్కి వెళ్ళడం కోసం మనం ఎలాగా మన మనస్థితి ఉంది, రెండింటిని కంపేర్ చేసుకోవాలి. అది ఏ సమయమైనా కానీ ఆ సమయానికి తగ్గట్టుగా మన యొక్క షెడ్యూల్ మొత్తాన్ని మార్చుకోవాలి. కానీ మన మంగళహారతి కానీ జపం కానీ ప్రతిదానికి కూడా మనం ఏం చేస్తుంటాం, కారణాలు చెప్పడానికి ప్రయత్నిస్తుంటాం. ఉంటాయి ఖచ్చితంగా భౌతిక జీవితంలో కారణాలు ఉంటాయి, బట్ వాటిని ఏం చేయాలంటే రెడ్యూస్ చేస్తూ రావాలి. రెడ్యూస్ చేస్తూ ఏం చేయాలి, భగవంతుడు ఆనందపడతాడు, శిక్షా గురు ఆనందపడతారు, దానికోసం ప్రయత్నం చేయాలి మనం. ఖచ్చితంగా మంగళహారతికి రావాలి, ఖచ్చితంగా ఖచ్చితంగా దర్శనార్థికి రావాలి, ఇక గురు పూజకు రావాలి, నేను 16 మాల జపం చేయాలి, ఇలాగ దానికి కారణాలు చెప్పకూడదు. ఇక అది ఫిక్స్ అయిపోవాలి మన యొక్క జీవితంలో దానికంటూ సమయం ఉండాలి, దాని ప్రకారంగా పోతూ ఉండాలి.
అన్ని పరిస్థితుల యందును నిశ్చలముగా నా సంపూర్ణ భక్తియుక్త సేవ యందు నిమగ్నుడై ఉండు వాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి యుగములను అతిక్రమించి బ్రహ్మభావ స్థితిని పొందును. మనం కూడా చూస్తుంటాం చాలా మంది ఇస్కానికి రాకముందుల, ఎవరైతే గృహస్థ చాలా మంది ఉంటారు వాళ్ళంతా ఇస్కానికి రాకముందుల వాళ్ళ యొక్క టైం షెడ్యూల్ చూస్తే చాలా చాలా బిజీగా ఉండేవాళ్ళు చూస్తుంటారు. ఎప్పుడైతే ఇస్కాన్ స్టైల్లోకి క్రమంగా మారిపోయిన తర్వాత వారి జీవితాన్ని వాళ్ళు ఊహించుకుంటే వాళ్ళకే ఆశ్చర్యం వేస్తారు. అప్పుడు చూస్తే నేను ఊళ్ళోకి వచ్చి ఒక మాట జపం చేయడానికి కూడా నేను ఎంతో పరిగెట్టేవాడిని, 10 సార్లు ఫోన్ ఎత్తేవాడిని, 20 ఫోన్లు వచ్చాయి నాకు అని చెప్పేవాడు చాలా. ఇప్పుడు చూస్తే ఆ ఫోన్ కూడా వాడకుండా పక్కన పడేసి ప్రశాంతంగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఎప్పుడు కూడా గ్రేస్ వైష్ణవ కృపదాస్ ప్రభుజీ వారు ఒక విషయం చెప్తూ ఉండేవాడు, మనం ఎప్పుడైతే మనం శ్రీకృష్ణ భగవాను యొక్క సేవకి కారణాలు చెప్పడం ప్రారంభం చేస్తామో కృష్ణుడు ఏం చేస్తాడు అంటే ఇంకా కూడా ఆ కారణాలు కంటిన్యూ అయ్యే విధంగా సపోర్ట్ చేస్తారంట కృష్ణుడు. ఇన్ ద సెన్స్ మాయా సేవలోనే నేను కంటిన్యూ అవుతూ ఉంటాం మనం. ఎప్పుడైతే వాటిని అధిగమించి మనం కృష్ణ సేవ చేయడానికి ముందుకు వస్తామో ఇక ఆ సిచ్యువేషన్లన్నింటినీ పక్కన పెట్టేసి మనం భక్తియుక్త సేవ చేయడం కోసం సంపూర్ణంగా హరినామం జపం చేయడం కోసం అన్ని కూడా అనుకూలంగా చేస్తారంట కృష్ణుడు. మనం ఇలాగా కారణాలు చెప్తూ పోతే ఏమవుతుందంటే కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఇక భక్తి పాటించే సమయం అంతా కూడా తగ్గిపోతూ వస్తుంది అన్నమాట. ఎందుకని కారణాలు చెప్పడం ప్రారంభం చేస్తున్నాం మనమే, ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నాం. ఎప్పుడైతే కారణాలు చెప్పకుండా నేను భక్తియుక్త సేవ ప్రారంభం చేస్తూ ఉంటే క్రమంగా ఏమవుతాం, ఇక్కడ చెప్పినటువంటి స్థితికి వస్తాం. అన్ని పరిస్థితుల యందును నిశ్చలముగా నా సంపూర్ణ భక్తియుక్త సేవ యందు నిమగ్నుడై ఉండు వాడు శీఘ్రమే ఏమవుతారంటే భౌతిక ప్రకృతి త్రిగుణం అతిక్రమించి బ్రహ్మభావ స్థితిని పొందాం. అప్పుడు ఇంకా బిజీ అవ్వం మనం. మనం ఎప్పుడైతే నేను బిజీ అని భావించి ప్రతిదానికి కారణం చెప్తున్నామో ఖచ్చితంగా బిజీ చేసేస్తాడు కృష్ణుడు. అలా కాకుండా గురువుకి శరణాగతి పొంది ఎంత బిజీ ఉన్నా భగవంతుడి సేవని మర్చిపోకుండా, ఏదైతే మన గురువు ఇచ్చినటువంటి సేవను మర్చిపోకుండా దాన్ని కంటిన్యూ చేస్తామో క్రమంగా ఆ బిజీ మొత్తాన్ని తీసేస్తాడు కృష్ణుడు. ఆయన రూట్ క్లియర్ చేసేస్తాడు, అర్థమైంది కదా. కనుక దానికోసం మనం ఏం చేయాలి, కృష్ణుడు చెప్పినటువంటి సూత్రాన్ని పాటించాలి. అన్ని పరిస్థితుల ఎందును 600 అయినా అగ్రహారం పాడైనా 16 మాల జపం పూర్తవ్వాలి, మంగళహారతి ఇంట్లోనన్నా చేసుకోవాలి, గుడికన్నా వెళ్ళాలి. మనం చూసినట్లయితే ఈజ్ వర్లీస్ గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్, ఆయన ప్రపంచంలో ఏ ప్రదేశంలో ఉన్నా, ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నా, 7:20 అయితే చాలు ఆయన అంతా ఆయనే గురు పూజ చేసుకుంటారు, ఆయన అలవాటు అది. ఎప్పుడైతే ఆయన ప్రభుపాల వారికి పరిచయం అయిన దగ్గర నుంచి కూడా ఆయనకున్నటువంటి అలవాటు ఏమిటి అంటే గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ ఆయన ఏం చేస్తారు, 7:20 అయితే ఆయన యొక్క నియమం ఏమిటి అంటే ఏ ప్రదేశంలో ఉన్నా ప్రభుపాల వారికి హారతి ఇవ్వాలి. ఈవెన్ ఫ్లైట్ లో ఉన్నా కూడా ఆయన ఏం చేస్తారు, కనీసం ఆయన చిత్రపటాన్ని ఎదురుగా పెట్టుకొని ఆయన కీర్తన చేసుకుంటూ గురువందన కీర్తన చేసుకుంటూ ఆయన కార్యక్రమం దాంట్లో నిమగ్నం అయిపోతారు. అటువంటి కమిట్మెంట్ లో మనం ఉండాలి, అంత డిసిప్లైన్ గా ఉండాలి భక్తి. భౌతికమైన వ్యక్తులు ఎంత డిసిప్లైన్ గా ఉంటారు మనం చూసినట్లయితే, చూస్తుంటాం ఈ కాలేజీకి అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంత డిసిప్లైన్ గా ఉంటారు. ఒక 10 నిమిషాలు కానీ ఒక నిమిషం లేట్ అయినా కూడా టీచర్ ఏం చేస్తారు, ఎలో చేయరు. బట్ మనం భగవద్గీత క్లాస్ ఉన్నా భాగవతం క్లాస్ ఉన్నా కూడా మనం ఏం చేస్తుంటాం, ఏదో ఒక కారణం చేత ఏం చేస్తాం, మనం ఏదో ఒక అలా వెళ్ళి కూర్చుంటాం, దానికి ఫీల్ కూడా అవ్వం మనం. కానీ భౌతికమైనటువంటి పిల్లలు ఎంత డిసిప్లైన్ గా ఉంటారు మనం చూడవచ్చు. 8 అయిందంటే ఉదయం లేదా 9 అయింది అనుకోండి, ఖచ్చితంగా ఉంటారు, దానికన్నా 10 నిమిషాల ముందు ఉంటారు. అలాగే భక్తిని పాటించేటువంటి మనం కూడా చాలా డిసిప్లైన్ గా ఉండాలి. స్పీకర్ రాక మునిపే మనం వచ్చి వెయిట్ చేయాలి స్పీకర్ కోసం. ఎవరైతే ఆ ప్రవచనకర్త ఉన్నారో ఆయన కన్నా ముందు రావాలి, మన గురువు గారి కన్నా ఆ ఉన్నటువంటి పరిస్థితి అంతా ఎలా ఉంది, గురువు గారు ఇవన్నీ చూసి డిస్టర్బ్ కాకూడదు, వీటన్నిటిని అరేంజ్ చేసేసి అంతా కూడా ఆయన వచ్చేసరికి రెడీగా ఉండాలి, పూలమాలతో సిద్ధంగా ఉండాలి. ఆయన వ్యాసాసన మీద కూర్చోగానే పూలమాల వేసి ఆయన్ని గౌరవించాలి. ఇది వైష్ణవ ధర్మం, అంత డిసిప్లైన్ గా ఉండాలి ఖచ్చితంగా. అలాగా మన చైతన్యాన్ని 24 గంటలు కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఆనందపడతారు ఎవరు, శిక్షాగురు ఆనందపడతారు, భక్తుడు ఆనందపడితే భగవంతుడు కూడా ఆనందపడతారు ఖచ్చితంగా. కనుక అటువంటి స్థితిలో ఖచ్చితంగా ఏమవుతారు, భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మభావ స్థితిని పొందును. భౌతిక ప్రకృతి సంబంధించిన త్రిగుణములు అతని పైన ప్రభావం చేయడం తగ్గిపోతుంది, క్రమంగా తగ్గిపోవడమే కాదు ప్రభావాన్ని చూడడం మానేస్తాయి. త్రిగుణాలని అతీతులు అవుతాడు ఆయన. ఆ స్థితికి రావాలి మనం.
అవ్యభిచారిణీ భక్తి అంటే అనన్యమైన భక్తి. భక్తియుక్త సేవలో నెలకొని ఉండి వాడు స్వార్థ భావాల నుండి విముక్తుడై ఉండాలి. ఈ కృష్ణ చైతన్యోద్యమంలో మానవుని చైతన్యం మార్పు చేయవలసిన ఉంటుంది. ఈ చైతన్యం భౌతిక భోగ లక్ష్యంతో కూడి ఉంటే అది భౌతిక చైతన్యం అవుతుంది, మరియు అది కృష్ణ సేవతో కూడి ఉంటే కృష్ణ చైతన్యం అవుతుంది. కృష్ణ చైతన్యం అంటే ఏమిటి? కృష్ణుణ్ణి మర్చిపోకుండా ఉండడమే కృష్ణ చైతన్యం సింపుల్ గా. ఇలాగ భౌతికమైనటువంటి విషయాల గురించి ఆలోచించేది భౌతికమైన చైతన్యం. రూపాల క్లియర్ గా చెప్తున్నారు, భౌతిక భోగ లక్ష్యంతో కూడి ఉంటే అది భౌతిక చైతన్యం అవుతుంది, కృష్ణ సేవతో కూడి ఉంటే కృష్ణ చైతన్యం అవుతుంది. మనం ఏ వస్తువు చూసినా, ఏ ప్రదేశం చూసినా, ఆ ఏ విధంగా మన జీవితాన్ని పరిశీలన చేసుకున్నా కానీ కృష్ణుడు గుర్తు రావాలి. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మనం ఉండేటువంటి వాతావరణం అంతా కూడా కృష్ణుడు గుర్తు వచ్చే విధంగా ఉండాలి. మన యొక్క ప్రవర్తన అంతా కూడా కృష్ణుడు గుర్తు వచ్చే విధంగా ఉండాలి. మన యొక్క దేహ అలంకరణ అంతా కూడా కృష్ణుడు గుర్తు వచ్చే విధంగా ఉండాలి. 24 గంటలు కూడా కృష్ణ చైతన్యం. అలా కాకుండా భౌతికమైన వ్యక్తుల యొక్క గృహాన్ని మనం సందర్శించినప్పుడు భౌతికమైనటువంటి భోగ లక్ష్యాలకు సంబంధించినటువంటివే ఉంటాయి అంతా కూడా. అంటే మనం చూసినట్లయితే ఏదో ఒక పెయింటింగ్ ఉంటుంది గోడ పైన, ఆ పెయింటింగ్ చూసామనుకోండి భౌతికమైన భోగ లక్ష్యం. అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎన్నో లక్షల రూపాయలండి ఈ పెయింటింగ్ అంటారు, కానీ భక్తులు ఆ పెయింటింగ్ చూసారనుకోండి అతనికి ఏం అర్థం అవ్వదు, ఎందుకు ఈ వ్యక్తులు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పెయింటింగ్ తెచ్చుకున్నారు. అది అలా కాకుండా ఏ బృందావనలోనో ఏ మాయాపూర్లోనో రాధాకృష్ణుల యొక్క శ్రీ విగ్రహాల యొక్క ప్రతిమ ఉందనుకోండి గోడ పైన, వెంటనే చూడగానే ఆనందపడిపోతాడు, చాలా అందంగా ఉంది ఫోటో, ఏ రోజు డ్రెస్ అండి, నాకు కూడా ఒక కాపీ ఇస్తారని అడుగుతాను. అంటే ఆ చైతన్యం అలా ఉంటుంది. మనం గమనించండి మన యొక్క వాతావరణం ఎలా ఉండాలంటే కృష్ణుడు గుర్తు వచ్చే విధంగా ఉండాలి. మనం చూసినట్లయితే ఒకనొక సందర్భంలో మనం చూస్తే ఒక యూట్యూబ్ ఛానల్లో చూడటం జరిగింది, రాధికా మాతాజీ అని హైదరాబాద్ లో ఉంటారు ఆవిడ. ఆవిడ ఒక ఈ ఇంటీరియర్ డెకరేషన్ సంబంధించి ఒక ఇంటర్వ్యూ జరిగింది వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు, అది యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూడొచ్చు. చూస్తే ఆవిడ చెప్తూ ఉన్నారు ఆ ఇంటర్వ్యూలో ఆ వచ్చినటువంటి వ్యక్తితో చెప్తున్నారు ఆవిడతో, నేను ఈ ఇల్లు మొత్తాన్ని ఎలా డిజైన్ చేసుకున్నాము అంటే మేము ఈ ఇంట్లో ఉండడం కాదు, కృష్ణుడు ఉన్నటువంటి ప్రదేశంలో మేము ఉండే విధంగా ఉండాలి అని చెప్పి డెకరేషన్ చేసుకున్నాం. మీరు చూసినట్టయితే సోఫా సెట్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కృష్ణుని గుర్తు చేసే విధంగా ఉంటాయి, ప్రతి వస్తువు కూడా మీరు చూడొచ్చు. అంటే మనం ఉండే వాతావరణం అలా ఉండాలి. అంటే నాకు వాళ్ళ ఒక విషయం తెలుసు చెప్తున్నాను, ఇలాగ భక్తుల యొక్క ఇల్లు ఎలా ఉండాలి, వాళ్ళు ఉండే వాతావరణం ఎలా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలంటే సర్వకాల సర్వావస్థల యందు శ్రీకృష్ణ భగవాని పాద పద్మములు చెంత తన మనస్సు సంలగ్నమయ్యే విధంగా ఉండాలి. ఆ పాదాలను వీడి వెళ్ళిపోకూడదు తన మనస్సు, అనన్యమైనటువంటి భావం. ఎప్పుడైతే అటువంటి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకుంటామో అప్పుడేమవుతుంది, 24 గంటలు కూడా కృష్ణ స్మరణే ఉంటుంది, కృష్ణుడు గురించే ఆలోచిస్తూ ఉంటుంది మనస్సు క్రమంగా. అలాగా మన యొక్క ఇంటి పరిసర ప్రాంతాలంతా కూడా, మనం వెళుతున్నటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా కృష్ణుడు గుర్తు వచ్చే విధంగా ఉండాలి. అలా కృష్ణుడు గుర్తు వచ్చే విధంగా ఉంటే ఏమంటుంది, భౌతిక ప్రకృతి త్రిగుణముల ప్రభావం తగ్గిపోతుంది క్రమంగా. ఇక మనం ఏమవుతుంది, 24 గంటలు కూడా శ్రీకృష్ణ భగవాను గురించి ఆలోచన చేయటం అంటే అది చాలా చాలా గొప్ప విషయం. ఎంతో గొప్ప తపస్వి ఆయన, ఎంతో గొప్ప మహాత్ముడు ఆయన. 24 గంటలు కూడా కృష్ణుడు గురించి ఆలోచన వ్యక్తి మనం భగవద్గీతలో గమనించినట్లయితే చాలా చోట్ల సమహాత్మా దుర్లభ, చాలా మంది మహాత్ముడు అంటే రూపాల దానికి వ్యాఖ్యానం చెప్తారు, మహాత్ముడు అంటే ఆయన కొంత పరిధికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, మహాత్ముడు అంటే కృష్ణ భక్తుడు, మహాయోగి అంటే కృష్ణ భక్తుడు, మహాతపస్వి అంటే కృష్ణ భక్తుడు, అన్నిటికీ ఈజీ కోడ్ కృష్ణ భక్తులు పెట్టుకోండి అంతే సింపుల్. భగవద్గీత అదే చెప్తుంది మనకు క్లియర్గా, అన్నింటికీ ఈజీ కోడ్ ఏమొస్తుంది, కృష్ణ భక్తుడు, అన్నిటికీ ఒకే ఆన్సర్ కృష్ణ భక్తుడు. మీరు ఏదైనా తీసుకోండి, యోగి కావచ్చు, తపస్వి కావచ్చు, స్కాలర్ కావచ్చు, పండితులు కావచ్చు, అన్నిటికీ ఈజ్ ఈక్వల్ టు కృష్ణ భక్తులు అని పెట్టుకోవాలి మనం అంతే సింపుల్ గా. ఒక కృష్ణ భక్తుడుగా మనం మారితే అన్నింటిలో మనం పర్ఫెక్ట్ అని అర్థం, కృష్ణ భక్తుడుగా మారినంత వరకు కూడా పరిపూర్ణత లేదని అర్థం, అపరిపక్వమే అని పరిగిరావు, కొంత ఏదో లోటు ఉంది. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాడు యొక్క విశుద్ధ భక్తుడుగా మారితే అంతా కూడా పరిపూర్ణం అయిపోతుంది. కనుక ఇక్కడ అది కృష్ణ చైతన్యంతో ఉంటే కృష్ణ చైతన్యం అవుతుంది. శరణాగతుడైన జీవుడు ఇతర భౌతిక వాంఛన లేకుండా శ్రీకృష్ణుని సేవిస్తాడు,
ज्ञान कर्माध्यन आवृतम ज्ञान मनोकल्पनलु कर्म काम्य कर्म अने मनोदेह अतीतम अनन्यम भक्ति युक्त सेवये शुद्ध भक्ति योग भक्ति योग आत्मकु निजमैन कर्म एवरैनु अनन्यमैन అకల్మషమైన భక్తియుక్త సేవలో పూర్తిగా నెలకొనుచో అతడు అదివరకే ముక్తిని పొందినట్లు అర్థం. మనం ఇక్కడ గమనిస్తే చాలా మంది ముక్తి ముక్తి అనుకుంటారు, లాస్ట్ అనుకుంటారు అన్నమాట. ముక్తి అంటే వాస్తవంగా అర్థం ఏమిటి అంటే భౌతికమైన కార్యకలాపాల నుంచి విడువడడం అని అర్థం ముక్తి అంటే. ముక్తి అంటే అదేదో ఎక్కడికో వెళ్ళిపోయారు, ఎక్కడ లీనమైపోయారు అని అర్థం కాదు. ముక్తి అంటే అర్థం ఏమిటంటే భౌతికమైన కర్మల నుంచి విడివడాడు అని అర్థం. మనం కూడా చూస్తుంటాం ఆదివారం భాగవతం శీల ప్రభుపాల వారి యొక్క ప్రేమ విందు అంటారు మనం అక్క, అది ఆదివారం రోజే ఎస్పెషల్లీ పెడతారు అందరికి వీలుగా ఉంటుందని. ఆ రోజున ఆ వ్యక్తి ఆ ఆదివారం అనేటువంటి ఆ సమయాన్ని ఏ రకంగానైనా ఉపయోగించుకోవచ్చు. ఆయన ఇంట్లో ఉన్న పిల్లలతో ఆడుకుంటూ ఉండొచ్చు, లేదా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళొచ్చు, పిక్నిక్ వెళ్ళొచ్చు, లేదా సినిమాకి వెళ్ళొచ్చు, షాపింగ్కి వెళ్ళొచ్చు, ఎన్నో ఉన్నాయి. కృష్ణు నుంచి దూరం చేయడానికి ఎన్నున్నాయి, ఎన్నో ఉన్నాయి, చాలా ఉంటాయి అన్నమాట. అందుకే చైత్ర మహాప్రభు శిక్షాస్కులు ఏం చెప్తారు, శూన్యాయుధం జగత్ సర్వం గోవింద విరహేణం. కానీ మనకు శూన్యం కనపడుద్దా అండి, బయటికి పోతే బజార్కి వెళ్ళి అనుకుంటే శూన్యం కనపడదు మనకి. మహాప్రభువు శూన్యం కనపడుతుందంట. ఎందుకో తెలుసా, ఆ ప్రదేశం ఎక్కడా కూడా శ్రీకృష్ణ భగవానుడికి సంబంధం లేనటువంటి విషయాలే కనపడుతున్నాయి, అందుకనే శూన్యం అని చెప్పారు. మనకు భౌతిక జగత్తులో చూసినట్లయితే సినిమా హాళ్ళు కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్ని కూడా చూడండి, ఒక సిటీ తీసుకుంటే అందుట్లో ఉన్నటువంటి 99% అన్ని కూడా కృష్ణుణ్ణి మర్చిపోయేవే ఉంటాయి. అన్ని కృష్ణు గుర్తి చేసే ఎన్ని ఉంటాయండి. అందుకే భక్తి వినోద్ ఠాగూర్ మహారాజ్ చెప్తారు, నదియా గోద్రుమే నిత్యానంద మహాజన్ పతియచే నామహట జీవేర కరణ్. ఒకే ఒక అంగడి ఉందంట కృష్ణు గుర్తు చేసే అంగడి, అదే మన ఇస్కాన్ టెంపుల్స్. ఈ ఒక్క అంగడే, ఒక సిటీకి వెళితే ఫస్ట్ మనం వెళ్ళాల్సిన అంగడి ఏమిటి, ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలి, ఇస్కాన్ సెంటర్కి వెళ్ళాలి. అది అదొకటే ఉపయోగం. మిగిలిన అన్ని ఏమిటి, కృష్ణుడి గురించి చెప్పే ఏమి లేవు అక్కడ, అన్ని కూడా ఒకటే ఒకటి ఉంది. అక్కడ మనకు పనికొచ్చే అంగడి ఏమిటి, నామహట. అక్కడ ఏం జరుగుతుంది, భగవంతుని నామాన్ని వితరణ చేస్తూ ఉంటారు, భగవంతుని నామాన్ని నమ్ముతూ ఉంటారు. ఎవరికి శ్రద్ధవాన్ జానహే, ఎవరైతే శ్రద్ధ వినయం కలిగి ఉన్నారో వారికి. మరి మిగిలినటువంటి అన్ని చూస్తే ఏంటండి, ఇంద్రియ తృప్తికి సంబంధించినవే ఉంటాయి, అన్ని భౌతికమైనటువంటివే ఉంటాయి. మీరు చూడండి ప్రతి ఒక్కటి కూడా ఇంద్రియ భోగానికి సంబంధించినటువంటివే ఉంటాయి. పీక్ లెవెల్ అనమాట కొన్ని కొన్ని అయితే అసలు ఉపయోగమే ఉండదు. మనం కొన్ని చూస్తే అవసరం, అత్యవసరం, అనవసరం అనే మూడు ఉంటాయి. ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది సోకాల్డ్ కల్చర్ దేనికి అంటే అనవసరం, దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అవసరం అవసరమే, అత్యవసరం ఇంకా అవసరం. శ్వాస తీసుకోవడం అత్యవసరం, ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇలాగా చూసుకున్నట్లయితే ప్రతి కర్మ కూడా అవసరం, అత్యవసరం, అనవసరం ఉంటుంది. కానీ ఇప్పుడున్న కల్చర్ ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే అనవసరానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎప్పుడైతే ఈ అనవసరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఈ నామహట్టా కాకుండా మిగిలినటువంటి అన్ని కూడా అభివృద్ధి చెందుతూ వచ్చినాయి. ఇది మనం గమనించాలి. అంటే ప్రతి అంగడి కూడా భగవంతుని గుర్తు చేసే ఏమీ లేవు. మనం దేంట్లో భౌతిక జగత్తులో బందీలు అవడం కోసమే నిర్మించినవే ఎక్కువ కనపడతాయి. అది అందుకే మహాప్రభు ఏం చెప్తారు, శూన్య ఆయుధం జగత్ సర్వం గోవింద విరహేణమే. భగవంతుడు కృష్ణుడు గుర్తొచ్చే ఏ విషయమూ లేదు, అందుకని శూన్యం. భౌతిక జగత్ అంతా కూడా శూన్యంగా కనపడుతుంది, కానీ మనకు ఆ శూన్యం కనపడట్ల, మాకు అన్ని కనపడుతుంది. బట్ ఆ స్థితికి మనం రావాలి అంటే ఏం చేయాలంటే, సర్వకాల సర్వావస్థల యందు శ్రీకృష్ణ భగవానుడు గుర్తొచ్చే విధంగా ఉండాలి మన పని అంతా కూడా. భక్తి యొక్క ఆత్మ నిజమైన కర్మ, ఎవరైనా అన్యమైన అకల్మైన భక్తియుక్త సేవ పూర్తిగా నెలకొనుచో అతడు ఇదివరకే ముక్తి పొందినట్లు అర్థం. ముక్తి అంటే అర్థం ఏంటంటే భౌతికమైన కర్మ నుంచి విడివడి ఆధ్యాత్మిక కర్మలో నియుక్తం అవడం, అక్కడి నుంచి భక్తి ప్రారంభమవుతుంది వాస్తవంగా. అంటే ఆ రోజున ఆదివారం అతను వేరే కార్యక్రమానికి వెళ్ళొచ్చు, అంటే సినిమాకి వెళ్ళొచ్చు, పిక్నిక్ వెళ్ళొచ్చు, లేదా పార్కు వెళ్ళొచ్చు, లేదా ఇంకే ప్రదేశానికైనా వెళ్ళొచ్చు. దాని నుంచి విడిపడి ఏమయ్యాడు, ముక్తిని పొంది భాగవతం తరగతికి వచ్చాడు, దాని నుంచి ముక్తిని పొంది హారతికి వచ్చాడు, దాని నుంచి ముక్తిని పొంది భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం కోసం వచ్చాడు, భగవంతుడి సేవ చేయడానికి వచ్చాడు. అది ముక్తి అంటే వాస్తవం. అంటే భౌతికమైన కర్మల నుంచి విడిపడమే ముక్తి. అంతేగాని ముక్తి అంటే అది ఏమిటో కాదు, చిత్తశుద్ధి అని భావిస్తుంటారు చాలా మంది. ముక్తి అంటే భౌతికమైన కర్మ నుంచి విడివడడం అని అర్థం. ఇక్కడ
దేహ లక్షణాలు భౌతికంగా బద్ధములైనట్టు కనిపించినా శ్రీకృష్ణుడి భక్తులు భౌతిక స్థితికి బద్ధుడు కాడు. అందుచేత శుద్ధ భక్తుణ్ణి ఎవరూ కూడా భౌతిక దృష్టి కోణంలో చూడకూడదు. ఒక వ్యక్తి తాను నిజంగా భక్తుడైనప్పుడే మరొక భక్తుణ్ణి సమగ్రంగా గుర్తించగలుగు. పూర్వపు శ్లోకంలో చెప్పబడినట్లు కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి అనే భక్తులు మూడు రకాల భక్తులు ఉన్నారు. కనిష్టాధికారి వివేకంతో ఎవడు భక్తులో ఎవడు భక్తులు కాడో గ్రహించలేడు. అతడెంతసేపు మందిరంలో గల శ్రీ విగ్రహాలను పూజించట్లోనే ఆసక్తి అవుతాడు. కనుక కనిష్టాధికారి ఏం చేస్తారంటే ఎవరు భక్తులు ఎవరు అభక్తులు ఎవరితో ఎలా ప్రవర్తించాలో అతనికి తెలియదు. కేవలం 24 గంటలు కూడా శ్రీ విగ్రహారాధనలోనే ఉంటారు ఆయన. మధ్యమాధికారి అభక్తులు మధ్య భక్తునికి సంబంధాన్ని మధ్య ఉండే భేదాన్ని గుర్తించగలరు. అతడు దేవాదేవుని భక్తుల్ని భక్తుడిని కాని వారిని వివిధ రకాలుగా ప్రత్యేకంగా గౌరవిస్తారు. ఇది మధ్యమాధికారి. శుద్ధ భక్తుని దేహ లోపాలను ఎవరు విమర్శించరాదు. అలాంటి లోపాలు ఉంటే వాటిని పరిగణలోకి తీసుకోరాదు. పరిగణించాల్సింది కేవలం ఆధ్యాత్మిక ఆచార్యుని ప్రధాన కార్యమైన భక్తియుక్త సేవ, అనగా దేవాదేవుని చేసేవారి పవిత్రమైన సేవ. కనుక ఈ భౌతికమైనటువంటి లోపాలను ఎప్పుడు వాటిని అపరాధంగా కానీ దాన్ని వేరెత్తి చూపడం కానీ దాన్ని విమర్శించడం కానీ చేయకూడదు మనం. అలా చేయడం చాలా చాలా ప్రమాదకరమైన విషయం. శుద్ధ భక్తుల దేహ లోపాలను ఎవరు విమర్శించరాదు. అలాంటి లోపాలు ఉంటే వాటిని పరిగణలోకి తీసుకోరాదు. చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు. దీనికి సంబంధించి ఇంతకు ముందు కూడా మనం ఇంతకు ముందు తరగతిలో కూడా చర్చించుకున్నాం. 5వ బిందువు చెప్పుకుంటూ రూప గోస్వామి వారు బృందావనంలో ఆయన గ్రంథ రచన చేస్తూ ఒకనొక రోజు ఆయన భౌతిక జగత్తులోనే ఉండి ఆధ్యాత్మిక జగత్తులో రాధాకృష్ణుని యొక్క లీలని ఇక్కడ నుండే చూడగలుగుతారు. ఆయన ఎలాగైతే ఇప్పుడు ఇక్కడ ప్రవచనం వింటున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ప్రదేశాల్లో ఉన్నారు. అమెరికాలో ఉన్న వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, నర్సరావుపేటలో వాళ్ళు ఉన్న వాళ్ళు, కర్నూలు, వీళ్ళందరూ కూడా ఎలాగైతే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రవచనం చూడగలుగుతున్నారో అలాగే ఆధ్యాత్మిక శక్తి కలిగినటువంటి ఆధ్యాత్మిక ఆచార్యులు వాళ్ళు భౌతిక జగత్తులోనే ఉంటారు. వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులు వైకుంఠ లోకంలో గోలోకంలో జరుగుతున్నటువంటి రాధాకృష్ణుల యొక్క లీలలు కూడా వాళ్ళు ప్రత్యక్షంగా లైవ్ టెలికాస్ట్ చూడగలుగుతారు, లైవ్ లో చూడగలుగుతారు వాళ్ళు. ఆ శక్తి వాళ్ళకు. అలా రూప గోస్వామి ఆయన రచించినటువంటి ఆ రచనలన్నీ కూడా ఆయన ప్రత్యక్షంగా ఆయన గోలోక బృందావనంలో జరుగుతున్నటువంటి లీలలు అన్ని చూసి వాటన్నిటినీ దర్శనం చేసుకొని ఆయన రచించినటువంటి. అలా ఆయన ఒక రోజున ఆయన దర్శనం చేసుకుంటూ రచిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆ రాధాకృష్ణుల యొక్క లీలలో ఆ జరుగుతున్నటువంటి లీలలో భాగంగా అతనికి నవ్వు వస్తుంది అక్కడ. ఆ సిచ్యువేషన్, ఆ ప్రాంతంలో జరిగినటువంటి సిచ్యువేషన్, ఆ సందర్భం వల్ల ఆయనకు నవ్వు వస్తుంది. అప్పుడు ఆయన కళ్ళు మూసుకొని ఇదంతా గమనిస్తూ ఉన్నారు. అయితే ఆ పక్కగానే ఒక వైష్ణవుడు వెళుతున్నారు, ఒక అంగవైకల్యం కలిగినటువంటి వైష్ణవుడు ఆయన నడుచుకుంటూ వెళుతున్నారు. అయితే ఈయన నవ్వగానే ఆయన ఏమనుకున్నాడంటే నేను అంగవైకల్యాన్ని కలిగి ఉన్నాను, నేను అందుకనే అతను నన్ను చూసి నవ్వారు, రూప కోసం ఆయన ఎంత గొప్ప ఆచార్యుడు, ఆయన కూడా చూడండి నన్ను చూసి ఎగతాళి చేశారని చెప్పేసి ఆయన అపార్థం చేసుకొని బాధపడతాడు. ఎప్పుడైతే ఆయన బాధపడడం ప్రారంభించాడో వెంటనే తాను గాంచుతున్నటువంటి రాధాకృష్ణుల యొక్క లీలల్ని ఆయన ఇక కాంచలేకపోతారు, అంటే కనబడడం ఆగిపోతుంది. ఆ లీలలు లైవ్ తెలిపింది అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కదా, జూమ్ క్లాస్ కూడా అప్పుడప్పుడు కట్ అయిపోతుంది పవర్ కట్ వల్ల, లేదా ఇంకేంత నెట్ ప్రాబ్లం వల్ల, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుంది, ఈ లైవ్ లో క్లాస్ కూడా ఆగిపోతుంది. అలాగే ఆయన చూస్తున్నటువంటి రాధాకృష్ణుల యొక్క లీలలు ఆగిపోతాయి వెంటనే. ఆయన వెంటనే ఎంత ప్రయత్నించినా కానీ మళ్ళీ చూడలేకపోతారు. అక్కడ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎందుకు జరిగింది ఇది అని వెంటనే గ్రహించి ఆయన నేను ఏ వైష్ణవుడికి అపరాధం చేశాను అందుకనే భగవంతుడి యొక్క లీలను చూడలేకపోతున్నా అని చెప్పేసి ఒక్కొక్కరికి దండవాద ప్రణామం చేసి వాళ్ళ పాదాలపై పడి అడుగుతూ ఉంటారు రూప గోస్వామి. అయ్యా నేనేమన్నా మీకు అపరాధం చేశానా, చేసుంటే నన్ను క్షమించండి అని చెప్పేసి అందరు అడుగుతుంటారు. అలా అడుగుతూ అడుగుతూ వెళుతూ ఈ అంగవైకల్యం కలిగిన వైష్ణవుడి యొక్కకి వెళ్ళగానే ఆయన చెప్తారన్నమాట, మీరు ఇందాక నేను నడుసు వస్తూ ఉంటే నేను నన్ను చూసి ఎగతాడిగా నవ్వినట్లు అనిపించింది, నేను బాధపడ్డానని చెప్తారు. అప్పుడు ఆయన చెప్తారు వాస్తవ విషయం, నేను మిమ్మల్ని చూసి నవ్వలేదు, నేను రాధాకృష్ణ యొక్క లీలను దర్శించి నవ్వాను, దయచేసి నన్ను క్షమించండి అని ఆయన పాదాలు పట్టుకొని ప్రాధేయపడతారు. రూప గోస్వాములు వారు చూడండి, శ్రీ చైతన్య మహాప్రభు ప్రత్యక్ష శిష్యుడు ఆయన, షడ్గోస్వాములలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రస్థానం. అటువంటి వ్యక్తి కూడా చూడండి, అతను తెలియకుండానే వైష్ణవపరాధం చేయడం వల్ల, వైష్ణవుడు నొచ్చుకోవడం వల్ల భగవంతుడి సేవకు దూరం అయింది. కనుక మనం తెలిసి అటువంటి తప్పు చేయకూడదు, ఇది మనం గుర్తుపెట్టుకో. అంటే ఎప్పుడైతే మనం
ఈ భక్తి యుక్త సేవను ఆచరిస్తూ ఉన్నాము. దీంట్లో ఎప్పుడు కూడా భౌతికమైన దృష్టితో మనం చూడండి. వాస్తవం ఇక్కడ రూపగో స్వామి ఆయన భౌతికమైన దృష్టితో చూడడు, ఆయన ఎంతో గొప్ప వైష్ణవుడు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాం, అసలు ఆ లీల ఎందుకు జరిగింది అంటే, మనం భౌతికమైన దృష్టితో భక్తుని చూసినట్లయితే ఎటువంటి ప్రమాదం మనకు వస్తుంది, అక్కడ చూడాలా వాస్తవంగా. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే రూపగోస్వామి ఆయన ప్రత్యక్షంగా అపరాధం చేయలేదు, అది అనుకోకుండా జరిగినటువంటిది. కానీ ఇక్కడ మనం ప్రత్యక్షంగా అపరాధం చేస్తే ఇబ్బంది పడతాం. ఆ ఉద్దేశంతోనే ఈ శ్లోకంలో భౌతికమైన దృష్టితో భక్తుల్ని చూడరాదు క్లియర్ గా చెప్తారు. భౌతికమైన దృష్టితో చూస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. సుదక్షిణ భక్తులు భౌతిక స్థితికి భద్రు కాడు, అందుచేత శుద్ధ భక్తుని ఎవరూ కూడా భౌతిక దృష్టికోణంలో చూడకూడదు. ఒక వ్యక్తి తాను నిజంగా భక్తుడైనప్పుడే మరొక భక్తుని సమగ్రంగా గుర్తించగలరు. పూర్వ శ్లోకంలో చెప్పబడినట్లు కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి ఈ విషయాలన్నీ కూడా మనం చేర్చుకున్నాం. అలాగే మిక్కిలి హేయమైన కార్యము నొరించినప్పటికీ మానవుడు భక్తియుక్త సేవ ఎందు నెలకొని నిన్నుచో అతడు తన సంకల్పం స్థిరనిశ్చయుడై ఉన్నందున అతన్ని సాధువుగానే పరిగణించాలి. మరోలా చెప్పాలంటే భక్తుని సాధారణ వ్యక్తిగా భావించరాదు. అతను ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అనేది మనం పరిగణించడానికి వీలు లేదు. ఆయన ఎందుకని, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేస్తున్నటువంటి విశుద్ధ వైష్ణవుడు. ఇంతకుముందు కూడా చెప్పున్నాం, ఎప్పుడైనా భగవద్ భక్తుడు పతనమైన అప్పటికీ కూడా అతను పతనమయ్యాడని చెప్పేసి మనం అతనితో అతన్ని చులకనగా మాట్లాడడం అవన్నీ చేయకూడదు. ఆయన పతనమైనప్పటికీ కూడా ఆయన ఉద్ధరించే బాధ్యత శ్రీకృష్ణ భగవాన్ చూసుకుంటాడు. నమే భక్త ప్రణశ్య, అది తాత్కాలికమైనటువంటి స్థితి అంతే. అది ఇతరులకు గుణపాఠం చెప్పడం కోసం, ముందు తరాకు గుణపాఠం చెప్పడం కోసం భగవంతుడు ఆడే నాటకం తప్ప, ఎప్పుడైనా కానీ భక్తుడు వైష్ణవుడు ఏదైనా పతనం చెందినా తర్వాత ఏమవుతుంది అంటే ఆయన ఉద్ధరించే బాధ్యత ఆచార్యులు చూసుకుంటారు, గురువులు చూసుకుంటారు, భగవద్భక్తులు చూసుకుంటారు, భగవంతుడు చూసుకుంటాడు. అంతేకాని దాన్ని మనం తప్పు పట్టడం కాదు. కానీ బై మిస్టేక్ మనం ఇది బిహేవ్ చేస్తుంటాం. బట్ రూప కోసం అందుకని ఏం చేస్తున్నారు, ఇన్స్ట్రక్షన్స్ ఉపదేశామృత ఉపదేశాలు ఇస్తూ ఉన్నారు, మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. అందుకని ఉపదేశామృతాన్ని ప్రతిరోజు మనం చదువుతూనే ఉండాలి మనం. అప్పుడు భక్తులు అపరాధాలు చేయకుండా భక్తియుక్త సేవలు అభివృద్ధి చెందుతాం మనం. కనుక ఆయన తాత్కాలికంగా పతనం చెంది ఉండొచ్చు, బట్ ఆయన పూర్తిగా పతనం చెందాడని కాదు. తర్వాత ఆయన్ని ఉద్ధరించే బాధ్యత ఎవరు తీసుకుంటారో భగవంతుడే తీసుకుంటాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. శుద్ధ భక్తుడు బ్రాహ్మణ లేదా గోస్వామి కుటుంబంలో జన్మించకపోయినను అతడు భగవంతుని సేవలో నెలకొనిచో అతన్ని నిరాకరించరాదు. నిజానికి గోస్వాముల కుటుంబాలు భౌతిక బాహ్య కారణాలపై గాని, వర్ణంపై గాని, వంశ పరంపర గాని ఆధారపడి ఉంటుంది. గోస్వామి మృతుకు శుద్ధ భక్తుడు భక్తులు మాత్రమే అర్హులు. కనుకనే మేము శ్రీ రూపగోస్వామి, శ్రీల సనాతన గోస్వామి మొదలైన ఆరుగురు గోస్వామి ఉదాహరిస్తుంటాం. రూపాలు చెప్తున్నారు ఈ విషయాన్ని. ముస్లిం ప్రభుత్వాన్ని సేవించడం వలన దబీర్ ఖాస్ మరియు సాకార మల్లిక్గా పిలువబడుతున్న శ్రీ రూపగోస్వామి, సనాతన గోస్వామి మహాప్రభువే స్వయంగా గోస్వాములుగా మలిచారు. కనుక మనం చూసినట్లయితే ఈ సాంప్రదాయం ఇంకా ఉత్తర భారతదేశంలో ఉంది. ప్రభుపాల వారు తమ భాషల్లో ఎన్నో చోట్ల దీని గురించి ప్రస్తావన చేశారు. చాలా మంది వంశపార పరంగా గోస్వామి అని పెట్టుకుంటూ ఉన్నారు. ఎలాగైతే ఇప్పుడు మనం చూస్తుంటాం చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, అలాగా చివరిలో కూడా గోస్వామి అని పెట్టుకుంటూ ఉంటారు. అది వాస్తవంగా గోస్వామి అంటే ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వ్యక్తి, అంతేగాని అది అందరూ పెట్టుకోవడానికి వీలు కాదు. అందరూ కూడా స్వామి అని చివరిలో పెట్టుకోకూడదు. చాలా మంది మనం కూడా చూస్తుంటాం, చాలా మంది గురువులు ఏం చేస్తుంటారంటే ఏదో ఒక పేరు అని చెప్పేసి పరంపరకు సంబంధం లేకపోయినా కానీ కొంతమంది పేర్లు పెట్టుకుంటారు అనమాట, సరస్వతి అని రకరకాలు పెట్టుకుంటారు. బట్ అదంతా పరంపరానుగతంగా వచ్చేవాళ్ళు వాళ్ళ నామకరణం ఇవ్వడం జరుగుతుంది. అది చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే కుహాన గురువులు వాళ్ళు కూడా తగిలించుకుంటారు ఆ పేర్లు. రూపాల దాని గురించి ఎన్నో చోట్ల ప్రస్తావన చేశారు. అలా అది మనం పెట్టుకుంటే వచ్చేది కాదనమాట, అది క్వాలిఫికేషన్. గోస్వామి ఆయన ఇంద్రియాలను నిగ్రహించేటటువంటి వ్యక్తి, తాను ఎలా చెప్తే అలా ఇంద్రియాలు పనిచేస్తాయి. ఇంద్రియాలకు దాసుడుగా ఉండడు ఆయన. కనుక ఇక్కడ బృందావనంలో ఆరుగురు గోస్వాములు అయినటువంటి రూప గోస్వామి, సనాతన గోస్వామి వీరి గురించే ప్రస్తావన చేస్తున్నారు రూపాల వారు. కనుక భక్తులు ఎప్పుడు కూడా గోస్వామి అయి తీరాలి. మనకి ప్రథమ బిందువులో భాష్యంలో చెప్పారు రూపాల వారు, ఖచ్చితంగా గోస్వామి అయి ఉండాలి. ఇక్కడ ముస్లిం ప్రభుత్వంలో ఉన్నప్పుడు దబీర్ ఖాస్, సాకార్ మల్లిక్ వీళ్ళ యొక్క నామాలు, రూప గోస్వామి, సనాతన గోస్వామి. తర్వాత శ్రీ చైత్ర మహాప్రభు భక్తులుగా మారిన తర్వాత శ్రీ చైత్ర మహాప్రభు వాళ్ళ పేరుల్ని రూప సనాతనగా మార్చడం జరిగింది.
ఇక్కడ మనం చూసినట్లయితే ఇది భక్తి యోగానికి సంబంధించినటువంటి విషయం. అంతేగాని ఇది భౌతికమైన దృష్టితో చూడడానికి లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే రూప గోస్వామి, సనాతన గోస్వామి వారి క్వాలిఫికేషన్ మనం చూస్తే ఒకనొక సాధు, ఒకనొక పండితుడు. ఆ పండితుడి పేరు గుర్తులేదు సరిగ్గా. ఇక్కడ మనం చూస్తే ఆ పండితుడు ఒకనొక సందర్భంలో ఇది రూప గోస్వామి, సనాతన గోస్వామి చాలా గొప్ప విద్వాంసులు వాళ్ళంతా కూడా మనం చూస్తే. అయితే వారిని అంటే ఈయన ఏం చేస్తుంటారంటే అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఆ యొక్క పండితులందరినీ కూడా ఓడించుకుంటూ వస్తుంటారు, గొప్ప గొప్ప స్కాలర్స్ అందరినీ కూడా. అయితే ఈ యొక్క ప్రదేశానికి అంటే ఈ బృందావన ప్రాంతానికి కూడా వచ్చి రూప గోస్వామి, సనాతన గోస్వామి వీళ్ళు కూడా గొప్ప గొప్ప వ్యక్తులు, వీళ్ళను కూడా నా యొక్క పాండిత్యంతో ఓడించారని వస్తారు. వచ్చినప్పుడు రూప గోస్వామి, సనాతన గోస్వామి చెప్తారు, మేము అంత క్వాలిఫికేషన్ లేదు మా దగ్గర, మేమంత గొప్ప వ్యక్తులం కాదని చెప్పేసి ముందే చెప్తారు ఆ యొక్క పండితుడికి. అప్పుడు ఆయన ప్రచారం చేసుకుంటూ ఉంటాడు బృందావనంలో, రూప గోస్వామి, సనాతన గోస్వామి మా చేతుల్లో ఓడిపోయారు అని చెప్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రజలు ఆశ్చర్యపోతారు, రూప గోస్వామి, సనాతన గోస్వామి అంటే సామాన్య విషయం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళకి పారసీ భాష దాదాపు 8-9 భాషలు వచ్చి వాళ్ళు అప్పట్లోనే, సంస్కృతము, పారసీ, అటువంటి అరబ్బీ, అన్ని రకాల భాషల్లో కూడా వాళ్ళు ప్రావీణ్యం పొందినటువంటి వాళ్ళు రూప గోస్వామి, సనాతన గోస్వామి. ఆయన అలా ప్రచారం చేస్తూ ఉంటాడు. అప్పుడు రూప గోస్వామి, సనాతన గోస్వామి శిష్యులైనటువంటి శ్రీల జీవగోస్వామి ఆ విషయాన్ని వింటారు. వినగానే ఆయనకు ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి రూప గోస్వామిని, సనాతన గోస్వామిని నువ్వు ఓడించావు, మా గురువుని నువ్వు ఓడించావు, అయితే సరే నాతో తలపడని చెప్పేసి ఆయన తలపడినప్పుడు ఆయన ఓడిపోతారు, జీవగోస్వామి యొక్క శ్రీల జీవగోస్వామి చేతిలో ఓడిపోతారు. అప్పుడు చెప్తారు అనమాట, రూప గోస్వామి, సనాతన గోస్వామి ఎవరో తెలుసా, వాళ్ళిద్దరు కూడా మా గురువులు, వాళ్ళతో వాళ్ళు వినయం కొద్దీ ఏం చెప్పారు, మేము ఓడిపోయాను నీ చేతిలో అని చెప్పేశారు, నీతో వాదనతో సంబంధం లేదు వాళ్ళకి, వాళ్ళు శ్రీకృష్ణ భగవాన్ సేవ చేస్తున్నారు, పండితులు అని చెప్పుకోవడం కోసం, పండితులు అని డిగ్రీలు పొందడం కోసం కాదు వాళ్ళు ఈ శాస్త్రాలను అధ్యయనం చేసి, వాళ్ళు దేనికోసం చేస్తున్నారు దీన్ని అంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ కోసం, వాళ్ళు చెప్పిన దాన్ని నువ్వు ప్రచారం చేసుకుంటూ ఉన్నావు. ఎప్పుడైతే జీవగోస్వామి చెప్తారు నీవెవరంటే, మీ గురువులు ఎవరంటే, అప్పుడు చెప్తారు జీవగోస్వామి, రూప గోస్వామి, సనాతన గోస్వామి మా గురువులు అని చెప్పగానే ఆశ్చర్యపోతాడు. మరి వాళ్ళు ఎందుకు అలా చెప్పారు అంటే, భగవంతుడి అయినటువంటి శ్రీకృష్ణ భగవాని సేవే లక్ష్యం వాళ్ళకి, నేను పండితుణ్ణి పండితుడు కాదనేది అక్కడ ప్రశ్న కాదు. కనుక వాళ్ళు టైం వేస్ట్ అనమాట, ఆ చర్చలు కానీ, పాండిత్యం కానీ, ఆ బల ప్రదర్శన కానీ, పాండిత్య ప్రదర్శన కానీ, అదంతా ఏంటిది, టైం వేస్ట్ వాళ్ళకి. అందుకనే సింపుల్గా ఏం చెప్పారు, మేము ఓడిపోయామని చెప్పారు, ఆయన వెళ్ళిపోయారు అక్కడ నుంచి. వీళ్ళు ప్రశాంతంగా వాళ్ళ గ్రంథాధ్యయనం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు జపం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ యొక్క నిత్య జీవితంలో వాళ్ళు చేసేటువంటి శ్రీ విగ్రహారాధన, ఇతరులంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నారు ప్రశాంతంగా. కానీ ఈ జీవగోస్వామి అలా చెప్తుంటే ఆయన తట్టుకోలేకపోయినారు, అందుకని ఆయనతో తలపడి తర్వాత చెప్పడం జరుగుతుంది, రూప గోస్వామి మా ఒక గురువు గారు, సనాతన గోస్వామి మా గురువు గారు అని చెప్పడం జరుగుతుంది. కనుక భక్తులు అంత వినయాన్ని కలిగి ఉంటారు రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళ గురించి చెప్తున్నారు, అందుకని శ్రీ చైతన్య మహాప్రభు వాళ్ళని ఆశీర్వదించారు, వాళ్ళని శిష్యులుగా స్వీకరించారు. వారు కూడా ఎంతో గొప్ప పండితులు, అప్పటికే మహాప్రభు శిష్యులు కాక మునుపు నుంచే వాళ్ళు ఎంతో గొప్ప పండితులు అయినప్పటికీ కూడా శ్రీ చైతన్య మహాప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గడ్డిపరక నోట్లో పెట్టుకొని దండవాద ప్రణామం చేస్తారు. గడ్డిపరక నోట్లో పెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, నేను జంతువుని, నన్ను ఉద్ధరించండి అని చెప్పడం. గడ్డిపరక నోట్లో పెట్టుకుని ఉంటుంది కదా మనకు తెలుసు, ఒక జంతువులు గడ్డిపరక నోట్లో పెట్టుకుంటుంటే తింటే గడ్డి తింటుంటే, మేము గడ్డి తినే జంతువులు లాంటి వాళ్ళం అని చెప్తారు రూప గోస్వామి, సనాతన గోస్వామి. అంటే అంత వినయాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు రూప గోస్వామి, సనాతన గోస్వామి. కనుక వాళ్ళు ఏం చేశారు, శ్రీ చైతన్య మహాప్రభు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు మనం చూసినటువంటి బృందావనంలో ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశించడం వల్ల శ్రీల రూప గోస్వామి, సనాతన గోస్వామి, షడ్ గోస్వాములు వీళ్ళందరూ వెలికి తీసి ఆ ప్రదేశాలన్నీ కూడా, ఈ లీల ఎక్కడ జరిగింది, ఈ లీల ఎక్కడ జరిగింది, ఇప్పుడు మనకి చెప్పింది ఎవరు, శ్రీ చైతన్య మహాప్రభు, రూప గోస్వామి, సనాతన గోస్వామి దగ్గర నుంచి మనకు వచ్చాయి. ఈ ప్రదేశంలో గోపికల యొక్క వస్త్రాలు అపహరించారు, చీర్ ఘాట్ అంటారు దాన్ని, ఆ ప్రదేశాన్ని గుర్తించారు, అక్కడ కట్టడాలు నిర్మించారు. అలాగే బృందావనంలో రాధాకుండ శ్యామకుండ ఈ ప్రదేశాలు, ఇక్కడ రాధాకుండం శ్యామకుండం ఉందని శ్రీ చైతన్య మహాప్రభు చెప్పగానే ఆ ప్రదేశంలో ఆ రాధాకుండాన్ని, శ్యామకుండాన్ని నిర్మించడం జరిగింది. కేవలం ఒక ఒక నీటి కుంటల్లాగా ఉన్నాయి,
ఈ యొక్క పొలాల్లో శ్రీచైత్ర మహాప్రభు వెళ్ళిన సందర్భంలో. కానీ శ్రీచైత్ర మహాప్రభు వెళ్ళి దండవాద ప్రణామం చేసి చెప్తారు, భక్తులకు వివరిస్తారు. అప్పుడు ఆ ప్రదేశాన్ని అలాగే తులసీకుండం కావచ్చు, అలాగే బృందావనంలో అన్ని ఘాట్ బ్రహ్మాండ ఘాట్ అంటే శ్రీకృష్ణ భగవాను యొక్క మనుదిన ప్రదేశం కావచ్చు, అలాగే శ్రీకృష్ణ భగవాన్ని రోటికి కట్టేసిన ప్రదేశం కావచ్చు, అలాగే నందగ్రామం కావచ్చు, అలాగే శ్రీకృష్ణ భగవాను ఆడుకున్నటువంటి రమణరేతి ప్రదేశం కావచ్చు, ఈ ప్రదేశాలన్నీ కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు గోవర్ధన పర్వతం కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా మనకు తెలిసినాయి అంటే శ్రీచైత్ర మహాప్రభు యొక్క ఆదేశం మేరకు ఈ యొక్క షడ్గోస్వాములు, రూప గోస్వామి, సనాతన గోస్వామి వీళ్ళందరూ కూడా వాటిని మనకు అందించారు. లేకపోతే ఆ ప్రదేశాలు ఆ లీలలు జరిగినాయి అనేది ఎవరికి తెలియలేదు. 5000 సంవత్సరాలు గడిచిపోయింది. మరి అది ఎలా తెలిసింది అంటే సాక్షాత్తుగా చైత్ర మహాప్రభు శ్రీకృష్ణుడే. ఆయన ఏ లీల ఎక్కడ చేశారో తనకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు ఇంకా. ఎందుకని తిరిగి మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత 500 సంవత్సరాల తర్వాత ఆయనే వచ్చారు మళ్ళీ. కనుక ఆయనే ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. కనుక అలాంటి గొప్ప వ్యక్తులు ఈ యొక్క రూప గోస్వామి, సనాతన గోస్వామి, వారిని శ్రీచిత్ర మహా ఎలా మలిచారు, స్వయంగా గోస్వాములుగా మలిచారు, గోస్వాములు చేశారు వాళ్ళు, అంత గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దారు. అందుచేత గోస్వామి అనే బిరుదు వంశ పారంపరంగా వచ్చేది కాదు. గోస్వామి అనే పదం ఇంద్రియాలను నియంత్రించు వారిని, ఇంద్రియాలకు ప్రభు అని అర్థాన్ని సూచిస్తుంది. భక్తుడు ఇంద్రియాలను నియంత్రించేవాడే గాని ఇంద్రియాలచే నియంత్రింపబడేవాడు కాడు. తత్ఫలితంగా అతను గోస్వామి కుటుంబంలో జన్మించగా పోయినను అతన్ని స్వామి లేక గోస్వామి అని పిలవడం పిలవలను. కనుక అతను ఏం చేస్తారంటే అతనికి ఆకలి వేసింది అనుకోండి ఏం చేస్తారు, మనం ఎలా అయితే తలనొప్పి వస్తే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం, అలాగే ఏదైనా పెడితే తీసేసుకుంటారు అంతే. గోస్వామి వారి రుచితో సంబంధం లేదు. మనం చూసినట్లయితే మదనమోహన్ మందిరం అనుకుంటా, ఐ థింక్ మనం చూసిన బృందావనంలో ఒక కొండ ప్రాంతంలో ఉంటుంది ఆ ప్రదేశం, చాలా పురాతనమైన మందిరం. ఆ ప్రదేశంలో ఈ యొక్క సనాతన గోస్వామికి ఆ శ్రీ విగ్రహాలను అంటే మదనమోహన్ విగ్రహం, ఆ విగ్రహం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన దగ్గర ఎటువంటి మందిరం ఏమీ లేదు, ఆయన కృష్ణుడిని పూజించడం కోసం ఆయన ఏం చేస్తారు, ఆ మంది ఆ కొండపైన ఒక చెట్టుకి ఒక చిన్న గుడ్డ పీలక కట్టేసి అందులో పడుకోబెట్టేస్తారు కృష్ణుడిని. పడుకోబెట్టి ఈయన భిక్షాటక వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఎండిపోయినటువంటి రొట్టెలన్నింటినీ కూడా వేస్తూ ఉంటారు. సాధువు కదా ఈయన సనాతన కోసం భిక్షాటనకి వెళ్ళాం, పెడితే ఆ రొట్టెలు తీసుకొచ్చి కృష్ణుడు కూడా అవే పెట్టేవాడు. ఇలా పెడుతుంటే కృష్ణుడు ఒకరోజు అడుగుతారు, ఏమయ్యా సనాతన గోస్వామి రోజు ఆ రొట్టే పెడుతున్నావు, కనీసం దాంట్లో ఒక ఉప్పన్నా వేయట్లేదు నాకు, కనీసం ఎలా తినాలి నేను అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు సనాతన గోస్వామి మాట్లాడతారు కృష్ణుడితో, ఈరోజు ఉప్పు అడిగావు, రేపు వదిన పప్పు అడుగుతావు, తర్వాత సబ్జీ అడుగుతావు, ఇంకోటి ఇంకోటి అడుగుతూనే ఉంటావు, నీకు ఇష్టమైతే ఇది తిను లేకపోతే లేదు అంటే అంత ఇంటిమసీ ఉంటుంది అనమాట భగవంతుడు అంటే. అంత గొప్ప వ్యక్తులు వాళ్ళు రూప గోస్వామి, సనాతన గోస్వామి. చాలా సింపుల్ లివింగ్, చెట్ల కిందే వాళ్ళు బ్రతికేసేవాళ్ళు ప్రశాంతంగా. అంటే వాళ్ళు గోస్వామి అంటే అదేదో వంశపారపరంగా వచ్చేటటువంటి మనం అనుకున్నట్లుగా ఆ పేరు చివరి ఉన్నటువంటి పదాలు కాదు. వారు ఎంత నిగ్రహాన్ని కలిగి ఉంటారు, ఎటువంటి ఇబ్బందినైనా వాళ్ళు కృష్ణ సేవ కోసం భరిస్తారు. వాస్తవంగా అది ఇబ్బందే కాదు, ఇబ్బంది అని భావిస్తే శ్రీల ప్రభుపాల వారు ఈ ఇస్కాన్ సంస్థని ఇంత గొప్పగా ఆయన్ని ఆయన స్థాపించి ప్రచారం చేసేవాళ్ళే కాదు. మనం గమనించవచ్చు ఆయన ప్రచారం చేయకుండా ఉండాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. మొదటిది వయసే 70 సంవత్సరాలు వచ్చేసాయి, ఇంకెవరో అడుగుతారు చెప్పండి. వాళ్ళ గురుగారు ఎప్పుడో దేహత్యాగం చేసేసారు, సన్యాసం కూడా తీసుకోవాలి ప్రభుపాల వారు అప్పటికి, అప్పటికే వాళ్ళ గురువుగారు వెళ్ళిపోయారు. ఇంకెవరు అడుగుతారు వచ్చి, నాయన నువ్వు అమెరికా వెళ్ళావా లేదా, పుస్తకాలన్నింటినీ ఆంగ్ల భాషలోకి తర్జుమా చేసేవా లేదా, కృష్ణ చైతన్యాన్ని అన్ని దేశాల్లో ప్రచారం చేసేవా లేదా అని అడిగేవాళ్ళు ఎవరంటారండి. ఆయన ఒక్కడే 44 సంవత్సరాల పాటుగా దానికోసం పోరాడి ఎవరు కూడా దీన్ని సాధించలేరు, నేనే స్వయంగా వెళ్ళాలి, ఇక ఏదైనా అవని అని కృష్ణుడి మీద భారం వేసి ప్రభుపాల వారు తానే 40 రూపాయలు చేతిలో పట్టుకొని అమెరికా దేశానికి వెళ్ళి ప్రచారం చేసి 108 దేవాలయాలు నిర్మించి 18,000 శ్లోకాలు ఉన్నటువంటి ఈ యొక్క భాగవతాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేసి ఎంతో గొప్పగా ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్త ఉద్యమం అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దారు ప్రభుపాల. వెనకుండి ఎవరు చెప్తున్నారు ఆయనకి చెప్పండి. మనకి ఎంతో మంది శిక్షా గురువులు, మార్గదర్శక గురువులు, తర్వాత దీక్ష గురువులు ఉన్నారు మనల్ని గైడ్ చేయడం కోసం, బట్ ప్రభుపాల వారికి ఎవరు లేరు. అప్పటికే వాళ్ళ గురువు గారు దేహత్యాగం చేశారు, సహకరించే వాళ్ళు ఎవరు లేరు.
ప్రపంచమంతా అప్పటికి భాషాది దేశంలో చాలా మంది కృష్ణుడి గురించి అవగాహన కూడా లేదు వారి గురించి. ఒక సందర్భంలో మనం చూసినట్టయితే ఈ పాశ్చాత్య దేశాల్లో ఈ రకరకాల దేవతల యొక్క విగ్రహాలు ఫోటోలన్నీ కూడా ఉంటే, ఒకనొక వ్యక్తి హనుమంతుడి యొక్క ఫోటోని తీసుకొచ్చి అక్కడ పెడతారనమాట హాల్. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అడుగుతారు, ఏంది మంకీ ఎలా ఉందని అడుగుతారు. వాళ్ళకి తెలియదు హనుమంతుడు అని. అప్పుడు ప్రభుపాద చెప్తారు, ఈయన రాముడి యొక్క సేవకుడు హనుమాన్, ఈయన వానరుడు అని చెప్తారు అనమాట. ప్రభుపాద యొక్క ఆ లెక్చర్ కానీ ఆ యొక్క భాషను కానీ చదివితే మీకు అప్పుడు అర్థం అవుతుంది ప్రభుపాద వారు అంటే. వాడు ప్రతిదాన్ని కూడా చాలా నిశితంగా స్టార్టింగ్ నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రభుపాద వారు. ఈవెన్ మాతాజీలకి వాళ్ళకి చీర ఎలా ధరించాలో కూడా తెలియదు, పంచి ఎలా కట్టుకోవాలో కూడా తెలియదు. ప్రభుపాద వారు ఏం చేస్తారంటే ఆ చీరని తాను కట్టుకుంటూ వాళ్ళకి నేర్పించేవాడు. ఎంత ఓర్పు చూడండి ప్రభుపాద వారు. ఆ తిలకం ఎలా పెట్టుకోవాలి, కంఠమాల ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని ఎలా వేసుకోవాలి, యజ్ఞోపేతం ఎలా వేసుకోవాలి, గాయత్రి ఎలా, ప్రతి దాన్ని కూడా ప్రభుపాద వారు ఎంతో ఓపికగా వివరించడం జరుగుతుంది. ఓ స్వామి తను దేనికి కూడా ప్రభావితం కాలేదు. ప్రభుపాద వారిని వాళ్ళ శిష్యులు అడుగుతారు, ప్రభుపాద్ ఆయన వెస్ట్ వెర్జీనియాలో న్యూ బృందావన్ ఎలాగైతే విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిష్ఠ చేసినట్టు ప్రభుపాద వారు యొక్క తీర్థస్థానాలన్నింటినీ కూడా ప్రతిష్ఠ చేశారు. ఎలాగంటే మనం చూసినట్లయితే ఆయన నిర్మించినటువంటి 108 దేవాలయాలు మనం చూసినట్లయితే అన్ని కూడా న్యూ బృందావన్ అంటే కొత్త బృందావనం. బృందావనం అనేది భారతదేశంలో ఉంది, ఆయన నిర్మించిన కొత్త బృందావనం వెస్ట్ వెర్జీనియాలో ఉంది. అలాగే మనం చూసినట్లయితే జగన్నాథపురి క్షేత్రం ఒడిశాలో ఉంది, ఆయన నిర్మించినటువంటి జగన్నాథపురి ఇంకొకటి ఉంది, న్యూ జగన్నాథపురి, న్యూ బసాన, న్యూ రాధాదేశ్, ఇలాగ అన్ని కూడా అన్ని న్యూ కొత్త, ఎలా కొత్త ఢిల్లీ అంటున్నా మనం అలాగనమాట. ప్రతిదాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు ప్రభుపాల. అటువంటి వ్యక్తి ప్రభుపాల, ఎంతో ఓర్పు అనమాట ప్రభుపాల వారి దగ్గర నుంచి. కనుక ఈ ఆయన గోస్వామి వాస్తవంగా అంటే దేనికి కూడా ప్రభావితం కాదు. ఆ వెస్ట్ వెర్జీనియాలో అంటే న్యూ బృందావనంలో ప్రభుపాల వారికి గోల్డ్ ప్యాలెస్ నిర్మిస్తారనమాట ప్రభుపాల వారు ఉండడానికి శిష్యులు. బట్ ఆయన అక్కడే ఉండిపోవాలా, ప్రపంచం అంతా తిరుగుతూనే ఉన్నారు, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఇంకో దేశం నుంచి ఇంకో దేశానికి, ఇంకో దేశం నుంచి ఇంకో దేశానికి, ఇంకో దేశం నుంచి ఇంకో దేశానికి వెళుతున్నాను. కానీ మనం ప్రచారం చేసేటప్పుడు ఏమనుకుంటామంటే ఈ రోజు మనం పలాన్ కర్నూలులో, పలాన్ నగర్లోని కదా, పలాని వీధిలో అని మనం ప్లాన్ చేస్తుంటాం. బాలాజీ నగర్ కావచ్చు, వెంకటరమణ కాలనీ అని ఇలాగ మనం ప్లాన్ చేస్తుంటాం. ఈ ప్రదేశంలో హౌస్ ప్రోగ్రామ్ చేద్దాం, ఈ ప్రదేశంలో మనం బుక్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం, ఈ ప్రదేశంలో నగర సంకీర్తనం చేద్దాం అనుకుంటాం. కానీ ప్రభుపాల వారు అలా కాదు. ఆయన భారతదేశంలో కానీ అమెరికాలో ఉంటే రష్యాలో, చైనాలో, జర్మనీలో ఇలా ఉంటుంది ఆయన ప్రచారం. అంటే చూడండి దేశాలే అన్ని రికార్డు, ప్రభుపాల వారు ప్రయాణించినటువంటి ప్రయాణం అంతా కూడా రికార్డు అనమాట. అంటే ఆయన దేశాలకి ప్రచారం అంటాడు. మనం ఒక నగరంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాలకే మనం ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని అందించలేనటువంటి స్థితిలో ఉంది. అంటే ఆయనలో ఎంత ఉత్సాహం ఉందో చూడండి, ప్రభుపాల వారిలో ఉన్నటువంటి ఉత్సాహంలో 1% తీసుకున్నా కూడా మనం ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ కూడా కృష్ణ చైతన్య భక్తులుగా తీర్చిదిద్దు, ఒక 1% ఉన్నా కూడా. ఎందుకంటే అప్పుడు ప్రభుపాల వారు ఒక్కళ్ళే ఉన్నారు, కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నాం, కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. ఈ వైష్ణవ సిద్ధాంతం తెలిసినటువంటి వాళ్ళు, భగవద్గీత భావతాన్ని విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు అందరూ కూడా, జపం చేసేవాళ్ళు ఎంతో మంది. కనుక మనం అంత తీవ్రంగా ప్రయత్నం చేయాలి మనం కూడా. అప్పుడు ఆయన ప్రభుపాల వారు ఈ యొక్క పశ్చిమ బెంగాల్ వస్తారు మాయాపూర్. అప్పటికి మాయాపూర్లో, ఇప్పుడు చూసే మాయాపూర్ వేరు, అప్పుడు ప్రభుపాల వారు ఉన్నప్పుడు మాయాపూర్ వేరు. అప్పుడు ఏం ప్రదేశం ప్రభుపాల వారు అంటే ఇస్కానికి ఒక సెంటు భూమి కూడా లేదు అప్పట్లో. అప్పుడు ఒక చిన్న పూరి గుడిసెలో ఉండేవాడు అనమాట, ఎవరో ఇచ్చినటువంటి వ్యక్తి ఊరు బయట ఎక్కడో ఒక ప్రదేశంలో ఒక చిన్న పూరి పాకలో కనీసం దానికి ఎటువంటి వసతులు ఉండవన్నమాట, కరెంటు వసతి కానీ, నీళ్ల వసతి కానీ ఎటువంటి వసతి ఉండదు, పాములు తర్వాత తేళ్లు వచ్చే ప్రదేశం అని. ఆ ప్రదేశంలో ఉన్నా కూడా నూనె దీపం, ఆముదం దీపం పెట్టుకొని ప్రశాంతంగా ఆయన ఏం చేస్తుంటారంటే తన యొక్క భాగవతానికి ఆంగ్ల భాషను రాస్తూ ఉంటారు ప్రభుపాల. అప్పుడు ఆ పాశ్చాత్య భక్తులు అడుగుతారు, ప్రభుపాద్ మీకు ఎందుకు ఇక్కడ ఇబ్బంది, మీకు గోల్డ్ ప్యాలెస్ నిర్మించాం మేము, మీరు అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు కదా, మీరెందుకు ఇక్కడికి వచ్చేసి ఈ అడవిలో ఈ పొలాల్లో ఇక్కడ ఏం లైట్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారని అడుగుతారు. అప్పుడు ప్రభుపాద చెప్తారు, అసలు ప్రభుపాద వారికి అసలు ఆ డిఫరెన్స్ ఆయన గమనించరా, ఆయన సమయం ప్రకారంగా ఆయన జపం చేసుకుంటున్నాడు, ఆయన సమయం ప్రకారంగా ఆయన బుక్ ట్రాన్స్లేషన్ చేసుకుంటున్నాడు, ఆయన ప్రకారంగా ఏం చేస్తున్నాడు, ఇంకెక్కడ ప్రచారం చేయాలి, ఇంకెక్కడ లోటుపాట్లు ఉన్నాయని ఆయన ఆలోచిస్తున్నారు తప్ప ఆయన ఏ ప్రదేశంలో ఉన్నారనేది ఆయనకు వాస్తవంగా గుర్తులేదు. ఆయన
ఎందుకని ఆ ప్రభావితం అనేది చూపించదు భగవంతుడి పైన అన్ని పరిస్థితుల యందును. అందుకే భగవద్గీతలో క్లియర్ గా చెప్పడం జరిగింది, మాంసయో యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీర్థితాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఆ ప్రదేశంతో సంబంధం లేదు. అప్పుడు ప్రభుపాద చెప్తారు, నేను ఏ ప్రదేశంలో ఉన్నదని గాని, ఏ ప్రాంతంలో ఉన్నానని కాని, ఏ స్థితిలో ఉన్నానని కాని ప్రధానం కాదు, నేను ఏం చేస్తున్నాను అన్నదే ప్రధానం. ప్రహ్లాదుడు ఆయన గురుకులంలో ఉన్నా కానీ హరినామాన్ని జపం చేశాడు, తండ్రి మందలించేటప్పుడు హరినామాన్ని జపం చేశాడు, జైల్లో పెట్టినప్పుడు కూడా హరినామాన్ని జపం చేశాడు. రామదాసు గారు కూడా అంతే, జైల్లో పెట్టినా కూడా హరినామాన్ని జపం చేశాడు. కనుక భక్తుల యొక్క లైఫ్ స్టైల్లో మార్పు ఉండదు, ఎప్పుడూ అదే ఉంటుంది, అదే అనన్యమైనటువంటి చింతన అండ్ అర్థం. అంతేగాని ఎక్కడికి వెడితే ఆ చైతన్యంలోకి మారిపోకూడదు మనం, ఊసర వెళ్ళడాగా ఎప్పుడు కూడా కృష్ణ చైతన్యంలోనే ఉండాలి మనం 24 గంటలు. అనన్యాశ్చింతయంతో మా మేజన పరిపాస్తే తేషాం నిత్యావ్యుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరు యోగక్షేమాలు చూస్తానన్నాడు? కృష్ణుడు చెప్పాడు కదా యోగక్షేమాలు చూస్తానన్నాడు. సరే యోగక్షేమం వహామ్యహం అన్నాడు, మరి మొట్టమొదటి చెప్పిన దాన్ని పట్టించుకోలే మనం. ఏం చెప్పాడు మొట్టమొదట? అనన్యాశ్చింతయంతో మాం, అన్యము కాని చింతన చేయాలి మనం. ఇక వేరే చింతన ఉండకూడదు, కృష్ణ చింతనే ఉండాలి. అటువంటి వాళ్ళకి యోగక్షేమాలు చూసుకుంటా అని చెప్పాడు. అంతే కదా, మనం కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ద్రౌపదికి ద్రౌపది మాత ఆవిడ్ని అవమానిస్తారని తెలుసు, వస్త్రాభరణం చేస్తారు, ఇవన్నీ తెలుసు కృష్ణుడికి. చివరి సమయంలో మాత్రమే ఎందుకు క్లైమాక్స్ లో ఆయన శారీ ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అంటే అప్పటికి ఆవిడ ఏం చేసింది, సంపూర్ణ శరణాగతి లేదు ద్రౌపది మాత. అప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రిలేటివ్స్ అంటే బంధువులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కురువృద్ధులు కావచ్చు, వీళ్ళందరూ నన్ను రక్షిస్తారు లేదా భర్తలు రక్షిస్తారు నన్ను అని, లేదా నా యొక్క బలం ఉన్నటువంటి బలంతో నన్ను నేను కాపాడుకుంటానని భావిస్తున్నాను. ఎప్పుడైతే ఆవిడ వెంటనే శ్రీకృష్ణ భగవానుడే నన్ను రక్షించగలడు కలుగుతాడు అని చెప్పేసి ఆమె భావించిందో అప్పుడు కృష్ణుడు చేరించి రక్షించాడు. ఇది మనం గమనించాలి. అంటే అనన్యమైనటువంటి చింతన అంటే ఎందుకప్పుడు ఆవిడ, మరి ఆవిడ కూడా కృష్ణ భక్తురాలే ఖచ్చితంగా, శ్రీకృష్ణ భగవానుడు ఎంతో గొప్ప భక్తురాలు, మరి ఎందుకప్పుడు మర్చిపోయింది అంటే మన కోసం ఆ సిచ్యువేషన్. సంపూర్ణ శరణాగతి అనేది ప్రధానం, ఖచ్చితంగా కృష్ణుడు మర్చిపోకూడదు. అలాగ అనన్యమైనటువంటి చింతన కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తాడు? యోగక్షేమం వహామ్యహం, యోగక్షేమాలు రక్షిస్తాడు. గజేంద్ర మోక్షంలో కూడా చాలా మంది డౌట్ వస్తుంది, 1000 సంవత్సరాల నుంచి కదా యుద్ధం జరిగింది, మరి కృష్ణుడు తెలియదా ఆయన, అభిజ్ఞ అంటారు కదా, అన్ని తెలిసినటువంటి వ్యక్తి అంటారు కదా, మరి ఆయనకి 1000 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి యుద్ధం తెలియదా? తెలుసు, కానీ గజరాజుకి ఆయన గుర్తించలా, తన పైన ఆధారపడ్డాడు, తన బంధువుల పైన, తన కొడుకుల పైన, తన భార్యల పైన ఆధారపడ్డాడు, తన శక్తి పైన ఆధారపడ్డాడు తప్ప కృష్ణుడి పైన ఆధారపడలేదు. ఆ ఉద్దేశంతో కృష్ణుడు రాలేదు. ఎప్పుడైతే ఇవన్నీ కష్టం అని చెప్పేసి ఆయన భావించాడో అప్పుడు గోవింద గోపీ జనవల ఏ ద్వారకా వాసాని ఆయన ఎరిగెత్తాడో అప్పుడు కృష్ణుడు రావడం జరిగింది. అలాగే ద్రౌపది మాతను కూడా రక్షించడం జరిగింది. కనుక అనన్యమైనటువంటి చింతన ఉండాలి. కనుక ప్రభుపాల వారు కూడా చూడండి, 24 గంటలు కూడా ఆయన కృష్ణ చింతనలోనే ఉంటారు, 24 గంటలు. అందుకనే ఆచార్యులు మనకు వివరిస్తున్నారు, మనకి ఏ చైతన్యం అన్నా వస్తుంది, ప్రభుపాల వారు లాంటి చైతన్యం మనకు రాదంట, చాలా కష్టం. ప్రతి వస్తువుని మనం చూసిన ప్రభుపాల వారి యొక్క ఇంటర్వ్యూస్ కావచ్చు, ప్రభుపాల వారు ఆయన మార్నింగ్ జప వాక్ లో ఆయన యొక్క ఇంటర్వ్యూస్ కావచ్చు, ఇవన్నీ చూస్తే ప్రతి వస్తువుని కూడా శ్రీకృష్ణ భగవానుడికి రిలేటెడ్ గా చెప్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడికి రిలేటెడ్ గా చెప్తుంటారు, ప్రతి దాన్ని కూడా. అంటే 24 గంటలు కూడా కృష్ణ చైతన్య స్థితిలో ఉంటారు ఆయన. ఆ స్థితికి మనం రావాలి. ఆ స్థితికి వచ్చినప్పుడు భౌతికమైన దృష్టితో చూడడం మనం భక్తుడిని ఆపేస్తాం. ఆ స్థితికి మనం రాలేకపోతే ఏమంటుంది, భౌతిక దృష్టి కనపడుతూ ఉంటుంది భక్తులు కనపడినప్పుడు. ఆయన ఇలా కదా, ఆయన ఈ దేశానికి సంబంధించిన ఆయన కదా, లేదా ఆయన ఈ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కదా, ఆయన చూడడానికి బాగున్నాడు, ఈయన చూడటానికి బాగలేదు, ఆయన గొంతు బాగుంది, ఈయన గొంతు బాగలేదు, ఇలా భౌతికమైనటువంటి వాటినే చూస్తుంటాం. కానీ ఎవరిలో ఎంత భక్తి ఉందో మనకు తెలియదు కదా, మనం ఎస్టిమేట్ ఎరుగుతాం ఏలేదు. మనం ఈ యొక్క కాబ్లర్ బ్రాహ్మణుడు అలాగే చెప్పులు కుట్టిన వ్యక్తి ఆ యొక్క ఉదాహరణ ఎన్నోసార్లు మనం చర్చించుకున్నాం. ఆ బ్రాహ్మణుడు చూడడానికి ఆయన అన్ని వేదాలు చదివినటువంటి వ్యక్తి, ఎలాగ భగవంతుణ్ణి ప్రామాణికంగా భగవంతుని పూజించాలో తెలిసినటువంటి వ్యక్తి ఎవరు, బ్రాహ్మణుడు అయినా కానీ ఆయన భగవద్ధామం చేరడానికి ఎంత సమయం పడుతుందని చెప్పారు నారద మహర్షి,
పది జన్మలు పడుతుందని చెప్పారు. కానీ చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి మరి ఆయన ఎటువంటి వేదాధ్యయనం చేయలేదు, బట్ ఆయన ఈ జన్మలోనే ఆ దేహాన్ని తిదించగానే భగవద్ధామం చేరుకుంటారు అని చెప్పడం జరిగింది భగవంతుడు. ఎందుకు అంటే ఆ చైతన్యం, అటువంటి చైతన్యం కనుక ఆ చైతన్యాన్ని మెయింటైన్ చేయాలి మనం. ఆ చైతన్యాన్ని మెయింటైన్ చేయడమే కష్టం, ఆ చైతన్యాన్ని మెయింటైన్ చేయడమే నేర్చుకోవాలి. ఆ ఉపదేశాలన్నీ కూడా రూపగోస్వామి మనకి ఇక్కడ వివరిస్తున్నారు. కనుక భౌతికమైన దృష్టితో మనం భగవద్భక్తుల్ని చూడకూడదు, భౌతికమైనటువంటి కోణంలో భగవద్భక్తుల్ని చూడకూడదు, భౌతికమైన విషయాలతో జోడించి భగవద్భక్తుణ్ణి కంపేర్ చేయకూడదు. ఇది ప్రధానమైన విషయం. గంగానది బురదతో ఉన్నప్పటికీ కూడా గంగానదే, అపవిత్రమేం కాదు, శక్తిలో ఎటువంటి మార్పు లేదు. అలాగే భక్తుడు కూడా ఆయన దేహపరమైనటువంటి ఎటువంటి విషయాల గురించి కూడా మనం ఆలోచించినట్లయితే అది అపరాధం, అటువంటి ఆలోచన చేయకూడదు. ఆయన చెడు రంగు దేహం కలిగి ఉన్నారు, లేదా రోగగ్రస్తమైనటువంటి ఈ యొక్క దేహాన్ని కలిగి ఉన్నారు, ఇలా భావిస్తూ ఉంటారు. అలా భావించకూడదు అనేది అంటే ఇక్కడ ప్రధానంగా రూపగోస్వామి వివరిస్తున్నారు. కనుక ఇక్కడ మిక్కిలి హేయమైన కార్యము నిర్ణయించినప్పటికీ మానవుడు భక్తియుక్తి సేవ ఎందు నెలకొనిచో అతడు తన సంకల్పను స్థిరయ్యన్న అతన్ని సాధువుగానే పరిగణించాలి. మరోలా చెప్పాలంటే భక్తుడిని సాధారణ వ్యక్తిగా భావించరాదు. భక్తుడిని ఎప్పుడు కూడా కృష్ణ భక్తుడిని సాధారణ వ్యక్తిగా ఎవరు భావించకూడదు. ఇది అలవాటు చేసుకోవాలి మనం. తిలకం కటమాల ధరించి ఎవరైతే ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని హరినామాన్ని జపం చేస్తున్నారో వాళ్ళని ఎప్పటికీ కూడా మనం భౌతికమైనటువంటి వ్యక్తిగా భావించడానికి వీల్లేదు. ఇది అలవాటు చేసుకోవాలి మనం క్రమంగా. ఒక వైష్ణవుడు కనపడగానే ఆయన రెండు చేతులకి నమస్కరించే స్థితికి రావాలి, దండవాద ప్రణామం చేసేటువంటి స్థితికి మనం రావాలి. అలా మనం అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంటారు. అప్పుడు ఏమవుతుంది, అపరాధాలు చేయకుండా ఉంటాం కదా. అందుకే తీవ్రమైన భక్తి యోగాన్ని, భక్తిలో తీవ్రత అంటే ఇదే. ప్రతిరోజు ఏం చేయాలంటే వీటన్నిటిని జ్ఞప్తి చేస్తూ ఉండాలి. అందుకే మనకు చెప్తూ ఉంటారు భక్తివినోద్ ఠాగూర్ మహారాజ్, ప్రభుపాద వారి యొక్క గురువు గారి తండ్రి గారు, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు తండ్రి గారు, ఆయన చెప్తూ ఉంటారు ఇక ఏకాదశిని ఏం చేయాలి, ఆత్మ విమర్శ దినంగా పెట్టుకోవాలంట. ఆ యొక్క ఏకాదశి రోజున నేను ఇప్పటి వరకు కూడా భక్తియుక్త సేవలో ఎక్కడున్నాను, నేను ఎక్కడికి ఎదగాలి, నేను ఏ భావనతో భక్తుల్ని చూస్తున్నాను, ఏ భావనతో భక్తుల్ని పలకరిస్తున్నాను, ఏ భావనతో కృష్ణ చైతన్యాన్ని ఆచరిస్తూ ఉన్నాను, ఏ భావనతో కృష్ణుణ్ణి అర్చిస్తూ ఉన్నాను, ఇవన్నింటినీ మనకు మనమే ప్రశ్న చేసుకోవాలి, టార్గెట్స్ పెట్టుకోవాలి. నేను వచ్చే ఏకాదశి లోపున నేను ఈ జపాన్ని ఇంతకి పెంచుతాను, నేను భక్తియుక్త సేవని ఇంతకి పెంచుతాను, ఇలాగ మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి. మనలో లోపాలన్నింటినీ కూడా మనం రాసుకోవాలి, ఒక్కొక్క దాన్ని టిక్ చేసుకుంటూ వాటన్నిటిని అవాయిడ్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ఉపదేశామృతం దేనికి మనకు ఉపయోగపడుతుందంటే మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి శుద్ధమైనటువంటి వైష్ణవుడిగా మార్చడానికి ఉపయోగపడుతుంది. అంతా మొదటి నుంచి చూడండి, భక్తికి అనుకూలమైనటువంటి ఏంటి, ప్రతికూలమైనటువంటి ఏంటి, భక్తులు అభివృద్ధి చెందాలంటే భక్తులతో ఎలా మనం ప్రవర్తించాలి, అలాగే భక్తులు ఏ భక్తులను ఎలా గౌరవించాలి, భక్తుల్ని ఏ కోణంతో చూడాలి, ఏ కోణంతో చూడకూడదు, ఇవన్నీ కూడా వచ్చినాయి వరుసగా మనం చూస్తే. ఇప్పుడు ఆరో బిందువులో ఉన్నాం మనం. వీటన్నింటినీ ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి మనం. విజ్ఞానం ఆస్తి, అప్పుడేమవుతుంది మనం భక్తిలో అభివృద్ధి చెందుతాం. కనుక ఈ ఉపదేశాన్ని అనుసరించి భౌతికమైన దృష్టితో భక్తుల్ని చూడకూడదు. గంగానది ఎగ్జాంపుల్ ఇచ్చే, అందుకే గంగానది బురదగా కనపడినా అపవిత్రం కాదు. అలాగే భక్తుడు ఆయన ఎలా ఉన్నప్పటికీ కూడా భక్తుడు భక్తుడే. కనుక మనం ఏం చేయాలి, భక్తుడిని ఎలా అయితే గంగానదిని గౌరవించి మనం స్నానం చేస్తామో భక్తుడిని కూడా అలానే గౌరవించాలి. భౌతికమైన దృష్టితో చూడకూడదు, అలా చూస్తే అపరాధం అవుతుందని శ్రీ రూప గోస్వామి ఇక్కడ వివరిస్తాం. కనుక ఇప్పటి వరకు కూడా ఎంతో ఓపికగా విన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినట్టు హిస్ గ్రేస్ వైష్ణవ ప్రభుదాస్ ప్రభుజీకి, అలాగే హిస్ గ్రేస్ రూపేశ్వర చైతన్యదాస్ ప్రభుజీ వారికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, పాంచాకల్పదరుభ్యస్య కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త బృందికి జై. నమాచార్య శిల హృదాష్టాకుడికి జై. శిల రూప గోస్వామి ప్రభుపాదకి జై. జగద్గురు శిల ప్రభుపాదకి జై. తాయి గౌరవ ప్రేమ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.